మరి సాధన ఎలా చేయాలి? నేను చేస్తున్నాను కదా భజన చేస్తున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా భక్తి కిందనే వస్తాయి కదా, ఇది అధ్యాత్మ కిందనే వస్తాయి కదా, ఇంకా ఏమిటి అన్నప్పుడు ఒక ఆలోచన ప్రతి వ్యక్తి ఎందు కలగాలి. మరి అధ్యాత్మ సాధన ఎక్కడ ప్రారంభించాలి? ఇలా సామూహికంగా ఒక మంది వారు కొందరు విన్న దాంట్లో నుంచి గ్రహించే వారు కొందరు ఇదేదో మనకు సంబంధించింది కాదనుకుంటూనే నిలకడ వ్యక్తిగత సాధనలో మనం కనుక వెనకబడిపోయినట్లయితే అధ్యాత్మ సాధన దానికి నిజానికి అర్థమే లేదు. మన పూర్వీకుడు, మన తల్లులు తండ్రులు తాతలు ముత్తాతలు పరంపరానుగతంగా మనకు నేర్పింది ఏమిటంటే ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక దేవాలయం కనుక ఉన్నట్లయితే దేవాలయానికి వెళ్ళటం, భారతీయమైనటువంటి కలిమిని పెంచుకోవడం, కలిమిని పంచుకోవడం, అలాగే సమాజ హితంగా జీవించటం, సమాజానికి ఆదర్శప్రాయంగా జీవించటం, ఇది ఈ జాతి కొత్తగా నేర్చుకునే విషయాలు కావు. ఇవన్నీ మన తాతలు తండ్రులు ముత్తాతలన్నీ మనకి ఆ సంపద ఇచ్చారు, మార్గం కూడా ఏర్పరిచారు. దానికి తోడు మనకు ఋషులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, అనేకమైన ప్రకరణాలకి వ్యాఖ్యానం భాష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక వైదిక వాంగ్మయం అంటాం, అంటే వేదము చుట్టూ తిరిగే వాంగ్మయం అంతా వైదిక వాంగ్మయం. కాబట్టి ఆ వాంగ్మయం అంతా చేరవలసినంతగా చేరని కారణంగా, ఇంకా ఈ జాతి అందుకోవలసి ఉన్న కారణంగా 1926 నవంబర్ 23న రుక్ సామాకృతి యజుర్మూర్తిగా అవతరించినటువంటి ఒక విశిష్ట అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి. అది ఆ అవతారం బ్రహ్మస్వరూపం, ఆ అవతారం వేదస్వరూపం, ఆ అవతారం నాదస్వరూపం, ఆ అవతారం సంఘస్వరూపం. సంఘం శరణం గచ్చామి అంటాడు బుద్ధుడు, ధర్మం శరణం గచ్చామి అంటాడు. ఈ రెండింటికి సాధారణంగా బుద్ధుడి తర్వాత ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తే ఆ మాటలు అనకుండా ప్రపంచానికి అసలు ఉన్నదంతా ఒకటే, రెండంటూ లేవు అని చెప్పినటువంటి బుద్ధుడి తర్వాత వచ్చిన శంకర భగవత్పాదులు వాంగ్మయ సరస్వతి ప్రవాహమైనట్లయితే ఆ సరస్వతి ప్రవాహాన్ని ముడిసిపెట్టి సర్వ ప్రపంచానికి తనదైనటువంటి భాషలో, ప్రధానంగా సుమధురమైనటువంటి తెలుగు భాషలో అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా, అంటే దివ్యోపన్యాసాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి వేదవాంగ్మయాన్ని చాలా సులువుగా అందించినటువంటి స్వరూపం ఏది అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. స్వామిని చూసిన వాళ్ళు, స్వామిని దర్శించిన వాళ్ళు, స్వామితో అమేకమైనటువంటి వారు, స్వామి ఆర్గనైజేషన్ లో సంస్థాగతంగా అనేక సేవా కార్యక్రమాలలో దశాబ్దాలుగా జీవితం సాగిస్తున్నటువంటి వారు, ఇంకా వారి యందు ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది, మేము చేస్తున్నదంతా సాధన కాదా, ఇప్పుడు మేము వ్యక్తిగత సాధన ఏం చేయాలి? ఈవేళ యూట్యూబ్ లాంటి వేదికల మీదకి వెళితే ఛానం మీద ఒకరు, ప్రార్థన మీద ఒకరు, గానం మీద ఒకరు, జ్ఞానం మీద మరొకరు, ఇట్లా చీలికలు వీలికలుగా పాయలు పాయలుగా అధ్యాత్మ సాధనని అనేక రీతులలో ఆవిష్కరిస్తున్నటువంటి వేళ సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచం మీద ప్రసారించినటువంటి ఆ వెలుగు రేఖలో, ఆ కాంతిలో, ఆ మార్గంలో మనం కొన్ని విషయాలు పట్టుకోవాలి. నవసూత్ర ప్రణాళిక స్వామిడి వంటి సందరికి తెలుసు, నేను దాని ప్రస్తావన ఒక్క క్షణం కూడా దాని
ఎందుకంటే ఏది నువ్వు ఆచరించావో నీ ఆచరణ ద్వారా ఒక అనుభూతిని పొందావో ఈ అనుభూతి ఆచరణ జరగడానికి ముందు నువ్వు ఏమి అధ్యయనం చేశావో అధ్యయనం చేసిన దాన్ని ఎలా అర్థం చేసుకున్నావో అర్థం చేసుకున్న దాన్ని స్వాధ్యాయంలో ఎలా మార్చుకున్నావో ఇవన్నీ కనుక క్రమంగా అర్థం చేసుకోగలిగితే వ్యక్తిగత సాధన చాలా సులువైంది. ఎలా చేయాలి? ఇది సంవత్సరాల గురించో నెలల గురించో 40 రోజులు చేయండి అవి అలవాటు ఉంది, 6 నెలలు చేయండి అలవాటు ఉంది. అంటే 6 నెలలు చేయటానికి ముందు మన ప్రణాళిక ఒకటి రోజు ఎలా ఒక స్పిరిచువలైజ్ ఎలా చేయాలి? ఒక రోజు నిద్ర లేచా పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం. ఈరోజు ఉద్యోగాలు వ్యాపారాలు చేయవలసినవన్నీ చేస్తున్నాం, సంసారాన్ని ఎదుగుతున్నాం, విద్యార్థులంతా చదువుతున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక కార్యకలాపాలు సాగుతుంటే ఎక్కడ అధ్యాత్మ అనే దానికి చోటే లేదు, సాధనకి చోటే లేదు. మీరు ఎవరినైనా ఇవాళ ఒక 100 మందిని కనుక మీరు చేస్తున్న సాధన ఏమిటి అని అడిగితే ఏమీ లేదండి, తెలియక అంటున్నారా, చేస్తున్నదంతా సాధనే అనే అనుభవం లేకంటున్నారా, ధ్యానం అంటే ప్రత్యేకంగా ఉన్నదా, సాధన అంటే ప్రత్యేకంగా ఉన్నదా అంటే అవి కదా. మనం మాట్లాడుకుంటే ఒక రోజుని గనక చక్కగా దాన్ని ఒక యూనిట్ గా తీసుకుని గనక షెడ్యూల్ చేసుకోగలిగినట్లయితే ఆ వ్యక్తిగత సాధన ప్రారంభమవుతుంది. పెద్ద వాన కురవాలి అంటే ఆకాశం నుంచి కొన్ని చిరుకులు ముందు పడతాయి. ఒక నది పుట్టాలి అంటే ఒక చిరుకుతో ప్రారంభమవుతుంది. మనిషి తన లక్ష్య గమ్యాల వైపు వెళ్ళాలి అంటే ముందు ఒక్క అడుగే వేస్తాడు, 10 అడుగులు పరిగెత్తి చేయడు. కాబట్టి ప్రారంభం ఎక్కడ కావాలి? ముందు ఒంట్లో ప్రారంభం కావాలి, ఆ తర్వాత ఇంట్లో ప్రారంభం కావాలి. చూద్దాం, ఇవాళ విద్దాం, రేపటి నుంచి ఒక రోజుని మీరు మోడల్ చేసుకుని ఒక ల్యాబొరేటరీలో ప్రయోగాత్మకంగా ఆలోచించి కనుక చేసినట్లయితే ఇది స్పిరిచువలైజ్ ఎలా చేయొచ్చు అనేది ఒక పార్శ్వం మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా మనం వేకువని నిద్ర లేవాలి అని చిన్నప్పటి నుంచి విన్నాం. వేకువని అంటే ఎప్పుడు వేకువ ఇది ప్రశ్న కదా. ఐటీ రంగంలో ఉన్న వాడికి తెల్లవారిన 12 గంటలకు అది వేకువ మనకు కాదు. మరి అధ్యాత్మ సాధన ప్రత్యేకమైంది కాబట్టి ఏ సమయంలో నిద్ర లేవాలి అంటే పెద్ద పదం బ్రహ్మముహూర్తం అంటారు. అది ఏమిటో తెలియదు. ఒకడంటాడు అత్యంత తెలివి గల వాడు ఏమంటాడంటే నేను లేచిందే బ్రహ్మముహూర్తం అండి అంటాడు. కానీ 3 గంటల 28 నిమిషాలు దాటిన తర్వాత మనం కనుక ఆ సమయంలో లేస్తే అది నిజమైనటువంటి బ్రహ్మముహూర్తం. బ్రహ్మ అంటే ఇక్కడ బొమ్మలు వేసే బ్రహ్మ కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మ కాదు. ఈ ప్రపంచం కనపడబోతున్న ప్రపంచానికి అప్పటి వరకు నిద్రావస్థలో కనపడని ఈ ప్రపంచం అంతా బ్రహ్మమై ఉన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క ముహూర్తం అంటే నువ్వు నిద్రావస్థలో ఉండి అప్పటి దాకా నిద్రపోయి మళ్ళీ లేచి ప్రపంచంలోకి వచ్చి పనులు చేయాలి గనక ఆ సంధి కాలానికి మనం బ్రహ్మ ముహూర్తము అని పేరు పెట్టుకున్నట్లయితే ఆ 3 గంటల 28 ఏదో టెక్నికల్ గా 3:30 గంటలకి ఈవేళ 3:30 గంటలకి ఎంతమంది నిద్ర లేస్తున్నారు అని కనుక ప్రశ్న వేస్తే మీరెవరు చేతులు ఎత్తకండి నాకు ఎంతమంది లేస్తున్నారో తెలుసు. ఎంతమంది అంటే ఒక్కడు కూడా లేవటం లేదు. ఇదే జవాబు. ఎందుకని అంటే పూర్వకాలంలో 9 గంటలు దాటిన తర్వాత ఎవరు నిద్రపోయేవారు కాదు, కనుక 3:30కి లేవగలిగేవారు. ఇప్పుడు అరచేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, టీవీ పెట్టేకి పైన అరచేతిలో టీవీ అరచేతిలో ఉన్న సెల్ ప్రపంచం మొత్తాన్ని మన చుట్టూ తీసుకొచ్చి 1:30 ఆ ప్రాంతంలో కళ్ళు మనస్సు అలసిపోయి మనకున్న సమస్యలు కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలని మెదడులోకి ఎక్కించుకొని నిద్రపో అంటే నిద్రపోయేదేవరు మనమా మన మనస్సా కాదు కదా. కాబట్టి ఇవాళ సాధనా మార్గంలో కొత్త తొలిపెట్టి ఏంటి అంటే రేపటి నుంచి తర్వాత నేను మళ్ళీ నేను వస్తున్న ఆగస్టులో అప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాను. 3 గంటల
ముప్పై నిమిషాలకి కొద్దిగా అలారం పెట్టుకుని మీరు లేవండి. లేచి లేవగానే ఏం చేయాలి? మనకి ఎలా ఉంటుందంటే లేవగానే ఏదో ఒకటి చేసేయాలి. అంటే నిన్న మిగిలిపోయిన పనులు, చేయాలని అనుకుని చేయలేని పనులు, రేపు చేయవలసిన పనులు, దానికి ప్రణాళికలు, అవి ఏమీ చేయకండి. మూడున్నర గంటలకి మీరు నిద్ర లేచినప్పుడు సుమారుగా ఒక అరగంట సేపు 3:30 to 4 మీతో మీరు ఉండండి. ఈ మీతో మీరు ఉండటానికి మళ్ళీ పద్మాసనం వేసుకోవాలా, జింక చర్మం మీద కూర్చోవాలా, లేకపోతే నిటారుగా అవన్నీ వదిలేయండి. మీ ఇంట్లో సోఫా ఉంటే హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకని కూర్చోవాలనుకున్నానంటే ఆ సమయంలో ప్రపంచం మిమ్మల్ని గుర్తు పెట్టుకోదు, మీ అవసరం దానికి లేదు. అలాగే మీకు అవసరం ఉన్నా ప్రపంచం ఇంకా మేల్కోలేదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా నిద్రలో ఉన్నారు. కాబట్టి మీకు ఎవరితోనూ సంబంధం లేని అద్భుతమైనటువంటి కాలమే బ్రహ్మముహూర్త కాలంగా భావించి ఒక అరగంట కూర్చోండి. కూర్చొని మళ్ళీ ఏం చేయాలి? ప్రతిసారి ఏం చేయాలి ప్రశ్న కదా. కూర్చొని ఏమి చేయండి, ఇది బాగుంది కదా. కూర్చొని మళ్ళీ ఏదో సంకీర్తన చేద్దాం, గాయత్రి చేద్దాం, కనకదారస్తం, ఏమీ చదవకండి, ఏమీ చెయ్యకండి. మీతో మీరు ఉండండి. మీతో మీరు ఉండేది అసాధ్యం ఈ అవస్థలో. ఇప్పుడు నాతో నేను ఉండలేదు, నేను మీతో ఉండాలి, నేను నా మనస్సుతో ఉండాలి, నా బుద్ధి చిత్తము నా భావన నా శక్తి వాటితో ముడిపడి ఉండాలి, అప్పుడు మాత్రమే నేను మాట్లాడగలను. కానీ ఆ సమయంలో ఆ 3:30 గంటలకి లేచినప్పుడు మీతో మీరు ఉండటం చాలా తెలియక మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసేవాడు లేడు. మీతో మీరు ఉండటం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా మీలో మీరు ఉండటం కూడా మీకు అలవాటు అయిపోతుంది. ఆ మీలో మీరు ఉండటానికి ప్రయత్నం చేసేటప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కలుగుతాయి. ఆ ఆలోచనలన్నీ మిమ్మల్ని కొన్ని నిమిషాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పాతవి కొత్తవి రాబోయేవి, పాత దాని వల్ల బాధ, రాబోయే దాని వల్ల భయం, ఈ రెండు వర్తమానాన్ని బాధిస్తాయి. కనుక మీరు మీతో ఉండి మీలో ఉండే ఆ అరగంటని మీ జీవిత కాలంలో ఆ 24 గంటల్లో చాలా ప్రముఖమైనటువంటి కాల నాళికగా భావించండి. ఆ అరగంట అయిన తర్వాత మీరున్న చోటు నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు తెలియని శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీకు తెలియదు, అది అనంత శక్తి. ఇంద్రియాలన్నీ కూడా మేలుకొని, నిద్రలో నుంచి మేలుకొని, కళ్ళు కాళ్ళు కీళ్ళు చెవులు అన్ని మళ్ళీ నెమ్మదిగా తమ కార్యకలాపానికి చేరువయ్యేటువంటి సమయంలో పడుకున్నప్పుడు మీరు ఎంత హాయిగా నిద్రపోయామని అనుకుంటారో ఆ హాయితనంలో నుంచి ఒక ఆనందంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి మీ సోఫా నుంచి మీరు దిగుతారు. ఇది మొదటి పాఠం. అంటే 3:30 గంటలకి లేవాలి, 4 గంటలకు మీ కనము, ఇంకో ఏమి పేరు పెట్టకండి, అది పేరే వద్దు. మీతో మీరు ఉండండి. దాని ఫలితం ఏమిటో ఒక 5-6 రోజులు అయిపోయిన తర్వాత అలారం మీరు పెట్టవలసిన పని లేదు. శరీరానికి బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, మనతోనే ఉంటుంది అది. అది మనని మేల్కొలుపుతుంది. నిన్న లేచావు, ఇంత ఆనందాన్ని అనుభవించావు చూడు. ప్రకృతితో సంబంధం లేదు, ఇంటితో సంబంధం లేదు, మాటలతో సంబంధం లేదు, ఏమీ లేదు. అసలు ఏమీ లేకుండా ఉండగలిగే స్థితి అది, అత్యున్నతమైన అధ్యాత్మ స్థితి. ఆ ఏమీ అక్కరలేని స్థితి, ఏమీ లేని స్థితి. ఆ రెండు ఎవరు ఇవ్వాలంటే మంత్రతంత్రాలతో వచ్చేది కాదు, సాధనతో వచ్చేది. వ్యక్తిగత సాధనలో ఇది దొడ్డ తొలిమెట్టుగా మీరు భావన చేయండి. 4 గంటలకు లేచా కార్యకలాపాలు మామూలుగా జరిగే, దేహపరంగా జరిగే అవన్నీ అయిపోతాయి. మీ పనులన్నీ మీరు చేసుకుంటూ ఉండండి. అయిపోయిన తర్వాత కొంత సమయం మీ కనుక టైం ఉన్నట్లయితే వైదికమైనటువంటి సంస్కృతి విలాసాన్ని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలి. పండగ నాడే దేవుడికి దీపం పెట్టడం, పండగ నాడే ఆయనకు నైవేద్యం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం అలవాటు చేసుకోకుండా ప్రతిరోజు భగవంతుడికి మనం ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అనగానే ఇంతలో స్తోత్ర రత్నావళి పుస్తకాలు మన చేతిలో పెడతారు. అది చూడగానే దిండు ఏదన్నా లేకపోతే ఆ పుస్తకాన్ని తలదిండుగా వాడుకుంటా ఒక్క స్తోత్రం చదవం. మరి ఏమి చదవాలి, ఏది ప్రార్థన అంటే, సత్యసాయి భగవానుడు మనకి ఒక గొప్ప ప్రార్థన ఇచ్చారు, అనుగ్రహించారు.
ఏమని ప్రార్థించాలి? ఇదిగో నేను వేళ వ్యాపారానికి వెళ్తున్నా, 1 రూపాయలు రావాలి, లేదు మా పిల్లవాడు కన్సెప్ట్ వెళ్తున్నాడు వాడికి ర్యాంక్ రావాలి, ఇది కాదు. సమస్తలో కాదు, ఇది మొట్టమొదటి ప్రార్థన. ప్రపంచమంతా బాగుంటే ఆ ఆనందంలో మనకు భాగస్వామ్యం దొరుకుతుంది. ప్రపంచం ఏదన్నా కానీ నేను ఒక్కటి, నా కష్టము, నా సుఖము, నా ఇల్లు, నా సంసారము అన్నప్పుడు ఏమవుతుందంటే అది అసహజమైనటువంటిది. ప్రకృతి వ్యక్తిని అనుగ్రహించదు, వ్యవస్థని అనుగ్రహిస్తుంది. అందరం మనందరం ఒక సామూహికంగా ప్రార్థన చేయవలసింది. ఈ ఫలానా స్తోత్రము, ఈ గురు స్తోత్రము, ఈ గాయత్రి, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రాక్టికల్ గా, రేషనల్ గా ఆలోచిస్తే, ఇదిగో నేను మళ్ళీ నిద్ర లేచాను, తెలుదా, కరోనాలో ఎవరైనా, ఏ ఒక్క వ్యక్తి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళలో తెల్లవారేపటికి నేను ఖచ్చితంగా లేచి మళ్ళీ సూర్యుడిని చూస్తాను అనుకున్న వాడు ఎవరన్నా ఉన్నాడంటే ఒక్కడు లేడు. కలిగింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే సమస్తలోక సుఖినో భవంతు అంటారో, మీ మనస్సంతా కూడా విశాల భావనలోకి వెళ్ళిపోయింది. ప్రపంచమంతా బాగుంటారని అనుకోవటమే గొప్ప విద్య, ఆత్మవిద్య. ఈ ప్రపంచం నాకంటే భిన్నం కాదు, నేను ఈ ప్రపంచానికంటే భిన్నం కాదు, ప్రపంచంలో ఏమున్నదో నాలో అదే ఉన్నది, నాలో ఏమున్నదే అదే బహిర్గతంగా ప్రపంచమై కనిపిస్తున్నది. దీనికి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చెప్తారు, అది మీరు చదువుకోకర్లా, ఊరికే మాట్లాడుతున్నా గనక చెప్తున్నా. విశ్వం కర్మణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాంతయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఇక అనుకుందాం, మీరు ఏమన్నారు, సమస్తలో దాసుకుని ఉండదు. తర్వాత మనకు పనులు ఉన్నాయి, ఆ పనులు ఏమున్నాయి మీ అందరికి? కనీసం మీలో ఎక్కువ మందికి ఇంటి పని, వంట పని అవన్నీ ఉన్నాయి. పురుషుడికి సంపాదించాలి, ఫెసిలిటేట్ చేయాలి, తనకి ఇచ్చినటువంటి విద్యుక్త ధర్మాలను తాను నెరవేర్చాలి. ఆ ఎప్పుడైతే ప్రపంచమంతా బాగుండాలి అని ప్రార్థన చేశామో మనలో స్వార్థం నశించుకోదు. నాకు ఈ లాభం కలగాలి అనేటువంటి ప్రార్థనకి కనకధరాస్తవం చదువుతూ మొదలు పెట్టినట్లయితే నా చుట్టూ, నా ఆశ చుట్టూ, నా దురాశ చుట్టూ, నా పేరాశ చుట్టూ, నా ఆలోచనలు సాగి సాగి నన్ను ఎదగనివ్వవు. కాబట్టి అది అధ్యాత్మకు సంబంధించింది కాదు, అది కేవలము రిచువల్ కి సంబంధించింది. కాబట్టి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మన కర్తవ్యాలన్నింటినీ కూడా నిస్వార్థంగా చేస్తాం, అతిశయించిన మమకారం లేకుండా చేస్తాం. నిజానికి ఇంకో వేదంలో ఇంకో శ్లోకం ఉంది, శ్లోకార్థం ఏంటంటే ఏనకేనా ప్రకారేణ సంతోషం జనయేత ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. ఇది మాట అంటే ఏంటంటే సమస్తలోక సుఖినో భవంతు అన్నాము, బాగానే ఉంది. నేనెవరు, నేను అసలు ఎందుకు వచ్చాను, వచ్చి నేను చేయవలసింది ఉద్యోగమా, 60 ఏళ్ళు రిటైర్ అయిపోవాలి కదా, వ్యాపారమా, 70 ఏళ్ళు చెప్పండి కొడుకు అప్ప చెప్పాలి కదా, మరి ఇంకేదోనా, ఇంకేదోనా అంటే మనం చేసినా చేయకపోయినా శరీరానికి వయస్సు ఏర్పడుతుంది. వయోధర్మం ప్రకారం చిన్నప్పుడు చేసినంత వేగంగా ఇప్పుడు చేయలేము. ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి, అది తెలిసినవి. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే మనం నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మంచి పనులు చేయడం మొదలు పెడతామో ఆ పనులన్నీ కూడా మన ప్రజ్ఞ ద్వారా జరుగుతాయి. అంటే మనకి స్కిల్ ఉంది. అదే ఈ శ్లోకంలో చెప్తుంది, ఏమంటుందంటే నేను ఎందుకు వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, వచ్చి ఏం చేస్తున్నాను అని అనుకుంటూనే తన ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి వారికి కనుక ఆనందం కలిగించగలిగినట్లయితే దాని పేరు ఈశ్వర పూజ. తత్వ ఈశ్వర పూజనం. ఈ ఈశ్వర పూజనం అనేటువంటి దానిని సేవ చేయడం ఉంది కదా, కనుక సత్యసాయి భగవానుడు మనకి ఇచ్చింది ఏమిటంటే సేవ చేయ. ఇవాళ చేస్తున్న సేవ యొక్క స్వరూపం పేరు నేను అందరనొచ్చు, దానికి మనం సర్వదా సిద్ధమై ఉండాలి. అందుకే స్వామి చెప్తారు, కింకరుడైన వాడు మాత్రమే శంకరుడు కాగలడు. కింకరుడు అంటే కింకరో, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి అంతే తప్ప వీళ్ళందరూ నాకేం చేస్తారు అన్నప్పుడు వాడు ఎదగలేడు. ఎప్పుడు పరాన్న భూకు అంటే ఇంకొకటి మీద ఆధారపడి
ఏ టోటల్ డిపెండెన్స్ తో వాడు బతుకుతాడు, అది ప్రయోజన శూన్యమైన జీవితం. ఇట్లా కనుక మనం ఒక రోజుని స్పిరిచువల్ ఏం చేయగలిగితే, మరి ఈ మధ్యలో అంతా వ్యాపారమే చేస్తున్నామా, అంతా ఉద్యోగమే చేస్తున్నామా? మనం 10 గంటలు ఉద్యోగం చేయాలి, మధ్యలో ఫ్రెండ్స్ తో మాట్లాడటానికి ఒక గంట పోయింది, తర్వాత యూట్యూబ్ లో కొంత పోయింది, వాట్సాప్ లో కొంత పోయింది, ఉద్యోగం మన చివరకు నిత్య జీవితంలో మన కోసం వ్యక్తిగతమైన సాధన కోసం ఏం చేయాలి అంటే, ముందు మొట్టమొదటిది ఇది సబ్ హెడింగ్ చదవాలి, స్క్రిప్చర్స్ చదవాలి. స్క్రిప్చర్స్ అనగానే అమ్మో అనే ఒక పండితుడు వాడు మాట్లాడే భాష మాకు పెడతాం. ఇవాళ ఈ పుటకి ఒక మాట, భగవద్గీత ఉంది, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అంటే మీరు పూర్తి మొదటిది పోతుంది, మూడవది పోతుంది, మొదటి రెండు పోతుంది. కాబట్టి ఒక శ్లోకాన్ని ఒక రోజున మననం చేయండి, చదవండి. చదువుతూ చదువు అధ్యక్షుడికి మాత్రమే చెప్పింది కాదు, ఒక యోగీశ్వర స్థాయికి చెందిన ఒక వ్యక్తి, ఒక దిక్కు వైనము తెలియని వాడికి బోధించిన భగవద్గీత పాడుకునే పాట కాదు. మానవ జీవితాన్ని, మానవ దేహాన్ని, మానవుడి మనోవైజ్ఞానిక యోగ శాస్త్రమే భగవద్గీత. ఆ కోణంలో చదవండి, చదివితే భగవద్గీత చదవండి మీకు రోగాలు పోతాయి. అదేమి నమ్మకంటే రోగాలు ఎక్కడికి పోదానికి మనం తెలుసుకోవాలి. ఆకలేసింది అన్నమే తినాలి, ఆకలేసినప్పుడు శ్లోకం చదవండి. చదవలేని వాడు చదవగలిగిన వాడితో చదివి వినిపించుకోండి, దాని అర్థం తెలుసుకోండి. అట్లా స్వాధ్యాయము ఒక పార్ట్ కావాలి 24 గంటలలో. మరి అన్ని బాగానే చెప్తున్నారు, మాకు వినోదం. అనేక దశాబ్దాలుగా తిష్ట వేసుకున్నటువంటి టీవీ కదా, టీవీ ఒకప్పుడు వచ్చినప్పుడు మన ఇంట్లో సినిమా చూసాం. మరి ఒక బ్రహ్మరాక్షస ఏంటంటే, ఈవేళ నా వరకు మా ఇంట్లో అది గోడ మీద బొమ్మ, దాని మీద ఎప్పుడు బొమ్మలు పలకవు. ఎందుకంటే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం ఇస్ వాచింగ్ టీవీ. యూట్యూబ్ లో వార్తలు తెలుసుకోండి, ప్రపంచంలో జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోండి, ఉంచుకున్న ప్రమాదాలు తెలుసుకోండి. ఏది అవసరమో, ఏది సమాజపరమైనటువంటి ఇన్పుట్స్ ఇస్తున్నదో వాటి కోసమే నిజంగా యూట్యూబ్ ని పాజిటివ్ గా వాడుకోగలిగితే అది కూడా ప్రపంచంలో ఉన్న కొత్త దారులు చూపిస్తుంది. ఇట్లా ఒక పుస్తకం. అందుకనే నేను ఎప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు చెప్తుంటాను, మా లైఫ్ లో మా యవ్వన దశలో నిజానికి 10-15 ఏళ్ల క్రితం వరకు మా దగ్గర బుక్ ద్వారా మేము నాలెడ్జ్ సంపాదించాం. ఈవేళ బుక్కిష్ నాలెడ్జ్ ఎప్పుడో సారిపోయింది, ఈవేళంతా లుక్కిష్ నాలెడ్జ్ వచ్చింది. చూడటం, వాడెవడో చెప్పడం, ఆ కాస్త వినటం, అదే నిజం అనుకోవటం, అలా వెళ్ళటం కానే కాదు. మూలమైనటువంటి భగవద్గీత శ్లోకం, భగవద్గీత ఉదాహరణగా చెప్తున్న చాలా ఉన్నాయి. ముందు ఎక్కడో ప్రారంభమైతే అది నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. కాబట్టి మనకి స్వాధ్యాయం ఉంది, ప్రార్థన ఉంది, అభ్యర్థన ఉన్నది, సమాజం బాగుండాలన్న కోరిక ఉంది, నిస్వార్థ ప్రవృత్తి ఏర్పడింది, ప్రపంచానికి సేవ చేయాలన్న ఒక మంచి ఆధ్యాత్మ భావన కలిగింది. ఇవన్నీ కలిగి రాత్రి 10 గంటలకి మనం పడుకోబోయేటప్పుడు ఇక్కడ 3:30కి లేవండి అని ఎలా గట్టిగా చెప్తున్నానో, మీరు 10 o'clock కి మీకున్న సెల్ మీ హాల్లో పడే, అది లేకుండా నా వరకు నేను 67 వెళ్ళిపోయి అది లేకుండా చాలా హాయిగా. ఇప్పుడు అది పెద్ద అడ్డంకి అయిపోతున్నది. నిజానికి ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు సెల్ ఆ రూమ్ లో పడేసి వచ్చారు, నాకు దానికి సంబంధం లేదు, అవసరం లేదు. అలాగే మీరు కూడా రాత్రి 10 గంటలకి ఏ మెసేజ్ వస్తుందో, ఏ మిషన్ కాల్ వస్తుందో, కాదు మిస్ అయింది వాడికి మనకు చేసిన వాడికి మిస్ అయింది. కాబట్టి వాడికి అవసరం ఉంటే మళ్ళీ వాడు తెల్లవారు చేస్తాడు. మనం దానికోసమే ఆకృత పడవలసిన పని లేదు, వెంటనే ఇన్స్టెంట్ గా చేయవలసిన పని లేదు. మనస్సుని ఉద్విగ్నతకి, ఒక అక్కరలేని వేగానికి గురి చేయకుండా సెల్ ఫోన్ నుంచి మనస్సును దూరంగా పెట్టండి. 10 గంటలకి ఆ హాల్లో డైనింగ్ టేబుల్ మీద పడేసి మీ దారి మీరు పడుకోండి. మొగితే మొగుతుంది, లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండి, చక్కగా నిద్రపోండి. 10 to 3 అంటే కేవలం 5.5 గంటలు అంతే కదా. పిల్లలకి, చిన్న వాళ్ళకి చెప్పినా చెప్పకపోయిన వాళ్ళకి కనీసం 6-7 గంటలు నిద్ర పడుతుంది. 25 వయసు వాళ్ళకి 5.5 గంటలు ఖచ్చితంగా పడుతుంది.
మరి పెద్దవాళ్ళ సంగతి వదిలేద్దాం. వాళ్ళు పాపం లేచిపెడతారు, పడుకుంటారు, రేపేమవుతుందని భయం ఆందోళనలు ఉంటాయి. వాళ్ళ గురించి నేను చెప్పటంలా, ఈవేళ ఈ దేశానికి 68 నుంచి 70% ఉన్నటువంటి యువకులు యువతులు గనక జీవితం అంతా రాత్రులంతా గనక యూట్యూబ్ లో గనక గడిపినట్లయితే 3 నష్టాలు ఉన్నాయి. 1, దేనిని విశ్లేషించగలిగిన శక్తిని వాళ్ళు కోల్పోతారు, దేనిని గుర్తుపెట్టుకోగలిగిన శక్తిని కోల్పోతారు, ఏది అక్కరలేదో మనస్సులో మాత్రమే నిలుపుకునేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. కనుక ఏ జీవితాన్ని మనం గడపకూడదో, ఏ జీవితాన్ని నడపకూడదో, ఏ జీవితాన్ని జీవించాలో ఇవన్నీ కూడా మర్చిపోతాం. కాబట్టి జీవితాన్ని గడపద్దు, నడపద్దు, జీవించాలంటే 10 o'clock స్విచ్ ఆఫ్ ద లైట్, 3:30 లెవెన్. ఇది ఒక రోజుని స్పిరిచువలైజ్ చేయడానికి. ఈ మధ్యలోనే పుస్తకం చదవమన్నాం, శ్లోకం చదవమన్నాం, మంచి ఆలోచనలు చేయమన్నాం. ఒక్కొక్కసారి మహాత్ముల సందర్శనం చేస్తాం. ఎవరో మంచివాళ్ళు వస్తారు ఊళ్ళోకి, వాళ్ళని చూస్తాం. సంసారం అన్న తర్వాత బంధువులు వస్తారు, అతిథులు వస్తారు, వాళ్ళకి చేయవలసిన మర్యాద గౌరవం వాళ్ళకి ఇద్దాం. ఇవన్నీ కూడా జరుగుతూనే ఎలా ఉండాలంటే ఎప్పుడు పదవుతుందో, ఎప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోగలను, మళ్ళీ ఆ పడుకోబోయేటప్పుడు మరొక ప్రార్థన ఉంది. అది ఈ ప్రార్థన కంటే భిన్నమైన ఇంకో ప్రార్థన కాదు. అయ్యా, నేను పడుకోబోతున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను, నా కాలు ఎక్కడుందో చెయ్యి ఎక్కడుందో నాకే తెలియదు, నా శరీరం నా అధీనంలో లేదు, నేను సుమారుగా వృద్ధప్రాయంగానే ఉంటాను, వచ్చే కళ్ళేవో లోపల వస్తాయి కానీ బయట పనేం లేదు, కానీ నేను తెల్లవారిని లేచి ఈ ప్రపంచానికి ఉపయోగపడే జీవితాన్ని గడపాలి గనక నేను అలా గడపాలి అంటే ప్రపంచం ఉండాలి, ప్రపంచం ఎలా ఉండాలి అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సమస్త లోకా సుఖినోభవంతి. అంటే మొదటి ప్రార్థన అదే, రాత్రి పడుకోబోయేటప్పుడు ప్రార్థన అదే, నిద్ర లేవండి, అరచేతిలో మంత్రం చదువుకోండి, అరకాల్లో మంత్రం చదువు, అవన్నీ అయిపోయినాయి, అవి వేరు. అవన్నీ ఎప్పుడంటే అధ్యాత్మంలో కొంత ప్రయాణం చేశాక, ఈవేళ అసలు ప్రయాణమే చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇష్టదేవతా ప్రార్థన అని 1, ఇలదేవతా ప్రార్థన అని 1, గురు ప్రార్థన అని 1 అనేకంగా మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే 3:30 మనం లేవటం ముందు మర్చిపోతాం. సింపుల్, సమస్త లోకాలు. ఇది అధ్యాత్మ వ్యక్తిగత సాధన. ఇది ఒక పరిశీ. ఇక రెండవది, స్వామి ఈవేళ కాదు, సుమారుగా ఒక 70 సంవత్సరాల క్రితం 2 మాటలు చెప్పారు. అధ్యాత్మ సాధనలో ఇవి చాలా అందరికీ ప్రధానమైనవి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, గాసిప్ అనేటువంటి దానిలో అంటే పుకారు, అక్కర్లేని న్యూస్, అక్కర్లేని విషయాల పట్ల ఒక్క క్షణం కూడా దానికోసం మీరు వెచ్చించకండి అన్నారు. ఎందుకంటే పుకారుని నమ్ముతూ కనుక జీవించినట్లయితే మనస్సు తన స్థిమితాన్ని కోల్పోతుంది, విగ్రహం ఉండదు, అన్ని నశించిపోతాయి. ఇక రెండవది, ఏ వ్యక్తిని కూడా అతని వెనక విమర్శించండి. ఎవరిని మీకు నచ్చలేదు, ప్రశాంతంగా ఉండండి, దూరంగా ఉండండి, నచ్చిన వ్యక్తితో అధ్యాత్మ భావాలు పంచుకుంటూ ఉండండి, జీవిత అనుభవాలు చెప్పుకుంటూ ఉండండి, మీరు విన్న మంచి మాట మాట్లాడుకుంటూ ఉండండి. ఇవన్నీ కూడా వ్యక్తిగత సాధనలో చాలా ప్రధానమైనటువంటివి. 3వది ఏమిటంటే, మనకి ప్రతి వాళ్లకు సంపాదిస్తున్నాం, అది ఎక్స్ అనుకుందాం, ఆ సంపాదనలో ఒక 100 రూపాయలు సంపాదించాం. 100 రూపాయలు మనకు కాదు, కుటుంబానికి చాలా భాగం ఇవ్వాలి. అందులో కేవలం 2% అంటే 100 రూపాయలు 2 రూపాయలు సమాజ హితం కోసం ఖర్చు పెట్టండి, 98 మీ దగ్గరే ఉంచుకోండి. మీరు 98 ఛాలెంజ్ చేసి స్వామి చెప్పిన ప్రకారం మేము చేశాం, ఇలా అయిపోయాం అనకండి. స్వామి ఆ మాట ఎన్నడూ చెప్పలే. 2% ఆఫ్ యువర్ సేవింగ్స్ సమాజ హితం కోసం మీరు ఖర్చు పెట్టండి. అది మెడికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదు ఏదన్నా ఎవరికైనా అవసరం కావచ్చు, ఎవరికైనా ఆరోగ్యం కోసం కావచ్చు, దేనికైనా 2 రూపీస్ మనకి కాదనుకుంటాం. 10,000 రూపాయలు వచ్చినాయి, 2% మంది కాదు. 10 లక్షలు వచ్చాయి, 2% మంది కాదు. 98% మంది అయినప్పుడు మనకి ఢోకా లేదుగా. ఆ 2% ఎవరికి అంటే
కలిగిన ప్రతివాడు నలిగిన వాటిని కాల్చుకోవాలి. నలిగిన వాడు మన పక్కనే ఉంటాడు, మన ఎదురుగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఎవరో వచ్చి చెప్తారు, రాకూడని కష్టం వచ్చిందండి, ఆ పిల్ల పెళ్లి ఆగిపోతున్నదండి, ఏదో తండ్రికి 10,000 రూపాయలు తక్కువ పడింది అన్నప్పుడు 10,000 మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే నలుగురిని కలుపుకొని 10,000 తీసుకెళ్ళివ్వండి. స్వామి అన్నది వ్యక్తిగత త్యాగాలు ఈ ప్రపంచాన్ని నడిపించు, సామూహికమైన త్యాగమే సర్వోత్తమమైనది. అందరికి కలుస్తాం, 10,000 కావాలంటే తలా 10 రూపాయలు ఇక్కడ వేస్తే 10,000 5 నిమిషాల్లో వస్తాయి. మీరు 10,000 ఇవ్వండి, మీరు 10,000 ఇవ్వండి అంటే 10,000 అక్కడ దగ్గర అక్కర్లేదు. కాబట్టి ఒక కష్టాన్ని గట్టెక్కించే ఒక ప్రయత్నం అధ్యాత్మ సాధనలో చాలా చాలా ముఖ్యం. ఆ అవతల వాడు ఎవరో మనకు తెలియదు, మనకి అతనితో ఎటువంటి రక్త సంబంధం లేదు, రాగబంధం లేదు, అనురాగబంధం లేదు. ఉన్నది ఏమిటంటే ప్రేమబంధం మాత్రమే. మనలాగానే ఒక మానవ జన్మ ఎత్తి వచ్చినటువంటి వాడు కష్టంలో కొట్టు ఉంటాడుతున్నటువంటి సమయంలో మనం చెయ్యగలిగి గనక చేయకపోతే దానిని మించిన అరాచకం రాక్షసత్వం మనకు లేదు. మనలో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ప్రధానంగా దానవత్వం ఎక్కువ భాగం, దాని పక్కనే దీనత్వం 2వ భాగం, 3వ భాగం మానవత్వం, ఆధిగమత దివ్యత్వం. మనలో దివ్యత్వం ఉన్నది అని మనకు తెలియదు. నీలో ఉన్నది అని స్వామి 72 ఏళ్ళు చెప్పారు. దివ్యత్వం వైపు మనం వెళ్ళనే లేదు. దివ్యత్వం అంటే ఆత్మ పరమాత్మ ఏదో వేదాంతం అంటే అంటారు. దివ్యత్వం అంటే మీ ఇన్నర్ లైఫ్, మన ఆలోచన, మన భావన, మన సంకల్పాలు, మనం ఆలోచించేటువంటి తీరుతెన్నులు, ప్రపంచం పట్ల మనకున్న ఔదార్యం, ఇవన్నీ కూడా వ్యక్తిగత సాధనలో చాలా ప్రధానమైన అంశాలు. ఇవేమీ లేకుండా మీరు 300 ప్రదక్షిణాలు చేసినా, లేదు కొన్ని 1,000 దేవాలయాలకు వెళ్ళి రోజు కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చినా ఏం మిగులుతుందంటే, ఇప్పుడు మిగులుతుందంటే ప్రేమతో కూడిన సేవ, సేవతో కూడిన ప్రేమ. ఈ 2 సమష్టిగా సంఘటితంగా కనుక మనం చేయగలిగినట్లయితే అధ్యాత్మ సాధన పరమం బలీయంగా మారుతుంది. అందుకనే సంస్కరింపనేల సంగమం దగ్గరికి సజ్జనుండవలు స్వార్థకుడి, ఒక నీచుడప్పుడు ఉరువిలో తగ్గు. సమాజం మొత్తాన్ని మనం మార్చలేము, రీడిఫైన్ చేయలేము, రిఫైన్ చేయలేము, ఏమీ చేయలేము. ఏది సమాజం మొత్తాన్ని, కానీ సమాజం అంతా మారాలి అంటే అది వ్యక్తిగతమైనటువంటి స్థాయి నుంచి ప్రారంభం కావాలి. కనుక ఒక వ్యక్తి కనుక మారితే వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ కనుక మారితే సమష్టి మారుతుంది, సమష్టి కనుక మారితే సృష్టి మారుతుంది. సృష్టి అద్భుతమైనటువంటి రూపాంతరీకరణ చెంది కనుక అయినట్లయితే, మార్పు చెందినట్లయితే అది పరమేశ్వర స్వరూపంగా మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ సమాజం అంతా కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే. మనం విశ్వరూప దర్శనం సినిమాల్లో చూసాం కదా, నాటకాల్లో కూడా చూసాం, కావ్యాల్లో చదివాం, పౌరాణిక వాంగ్మయంలో అనేక మంది పౌరాణికులు హరికథకులు వాళ్ళు చెప్తే విన్నాం. ఈ విశాలమైనటువంటి విరాట్ స్వరూపం ఏమిటి అంటే, అది 70 mm మీద కనిపించేది కాదు, క్రాస్ గా ఉండేది కాదు, సట్లెస్ట్ ఆఫ్ ది సటిల్, అణోరణీయ, అణువు కంటే పరమాణువు కంటే కూడా సూక్ష్మ సూక్ష్మేంతరంగా ఉంటుంది. దానిని అది ఎక్కడ ఉన్నది, ఆ స్పార్క్ ఎక్కడ ఉన్నది అంటే మనలో ఉన్నది. దాన్నే స్వామి ఈ వేదాంత పరిభాషని కాస్త పక్కన పెట్టి, మీలోనే ఆత్మ శ్రీమయంగా చరాచరమయంగా వాంగ్మయంగా జ్యోతిర్మయంగా ఉన్నది అని చెప్పారు. ఇది స్వామి మాట. శ్రీచరము, శ్రీ శ్రీమయము అంటే, శ్రీ అంటే బుద్ధి, శ్రీ అంటే సంపద, శ్రీ అంటే హాలాహలం, శ్రీ అంటే సాధకుడు. చూసారా, కాబట్టి అనేక అర్థాలు ఒక్కొక్క అక్షరానికి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీమయంగా ఉన్నది మనలోనే ఉన్నది, హాలాహలం మనలోనే ఉన్నది, అమృతం మనలోనే ఉన్నది. అలాహలాన్ని వదుల్చుకోవాలి. అలాహలం అంటే వీళ్ళ ఇంగ్లీష్లో నెగటివిటీ, అమృతము అంటే పాజిటివిటీ. ఎప్పుడైతే పాజిటివిటీ మనలో పెరుగుతూ ఉంటుందో నెగటివిటీ మన నుంచి దూరం అయిపోతుంది, అంతే కదా. లైట్ వేయగానే, టార్చ్ లైట్ వేయగానే చీకటి వెళ్ళిపోయింది అంటున్నాం. చీకటి ఎక్కడికి వెళ్ళాల, వెలుగు వచ్చింది, చీకటి కనపడటం లేదు. చీకటి పోయింది కాదు, వెలుగు వచ్చింది కాదు, వెలుగు మనం సృష్టించుకున్నాం.
అట్లాగే చరాచరమయంగా ఉన్నది, చరంగా అచరంగా నడుస్తున్నట్టుగా నడవనట్లుగా ఉంటున్నట్లుగా లేనట్లుగా కనిపించినట్లుగా కనిపించనట్లుగా చరాచరమయం అని ఒక అర్థం. రెండోది విస్తృతంగా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఇది అఖండమై చిత్తనమై అనంతమై అవ్యయమై అచ్యుతమై అప్రమేయమై అపరిమితమై ఉన్నటువంటి ఒక స్థితి ఏదంటే దాని పేరే ఆత్మ, దాని పేరే వెలుగు. ఆ వెలుగు మనలో ఉన్నది. ఇక శ్రీమయమైంది, చరాచరమయమైంది, వాంగ్మయంగా ఉన్నది. ఆ వాంగ్మయం అంటే మాట. ఇప్పుడు ఈ మాటలన్నీ వినపడుతున్నాయి, అరబడుతున్నాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాక్కుకి అగ్నిస్వరూపం అని పేరు. లోపల అనేక భావాలు పుట్టి అనేక ఆలోచనలు పుట్టి అవన్నీ రగిలి రగిలి పుగిలి పుగిలి అనేకమైనటువంటి పరిణామాలకు దోచుకొని అది నెమ్మదిగా అధోస్థానం నుంచి అనాహత చక్ర ఎక్కడి దాకా వచ్చి ఇది కూడా దాటి కంఠస్థానం వరకు వచ్చేప్పటికీ ఇవన్నీ కూడా ఒక మాటగా నిలకడ చెందుతాయి. ఆ మాట మాట్లాడాలి అంటే ఒక భాష కావాలి, అది తెలుగా ఇంగ్లీషా పారసీకమా అరబ్బా ఏది కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిలోనూ మాట పుట్టడం అనేది లోపల నుంచి భావనలో నుంచి ఆలోచనలో నుంచి పుడుతుంది కనుక దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అది విశుద్ధ చక్రం అంటారు. అంటే దీనిని మించి ఇంక శుద్ధ చక్రం లేదు. ఈవేళ మాట్లాడుకుంటున్నాం, ఇది మర్యాద పురుషోత్తము ఉండే కేస్, ఇది స్వయంగా స్వామి ఇక్కడ గురువు అయినటువంటి కేస్. అంతేకాదు మనందరం వచ్చిన పర్పస్ వేరు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణ ప్రదేశము ఆవరణ దోషము లేని ఈ ప్రదేశంలో ఎలాగైతే అంటే మందిరంలో ఇప్పుడు ఎలా నిశ్శబ్దంగా హైలీ డిసిప్లిన్డ్ గా హైలీ ఫోకస్డ్ గా కాన్సన్ట్రేషన్ తో ఉన్నామో ఈ మందిరం దాటి మనం మైదానంలోకి వెళ్తాం. ఆ మైదానంలో కూడా ఇలాగే ఉన్నట్లయితే వ్యక్తిగత సాధనలో మనం 100% సాధించినట్టు. ఈ గంట బాగుంది, 23 గంటలు కనుక ఇంకో రకంగా ఉన్నట్లయితే వ్యక్తిగత సాధనే పదానికి అర్థమే లేదు. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇక్కడే ప్రారంభమైంది. ఇక కడగా ఇదంతా ఈ దివ్యత్వం ఎక్కడ ఉన్నది అంటే జ్యోతిర్మయంగా ఉన్నది, ఒక వెలుగుగా ఉన్నది. మనకి స్వామి చెప్పిన జ్యోతి ఛానము అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే ఏం లేదు, మనల్ని మనం తెలుసుకోవడానికి, మొట్టమొదటి చెప్పిన మనలో మనం ఉండటానికి, మనతో మనం ఉండటానికి, ఎదురుగా కనిపిస్తున్న వస్తువు దాని శక్తిని మన లోపలికి తీసుకుని ఈ బయట ఏది కనిపిస్తున్నదో అది నాయంటే ఉన్నది, అది నేనే ఉన్నాను అనుకోగలిగితే అది అపూర్వమైనటువంటి వ్యక్తిగత సాధన. ఇక్కడ వ్యక్తిగత సాధనలో త్యాగాలు పరిత్యాగాలు సద్దాలు దందాలు దానాలు ఇవి ఏమీ కావు, వీటికి స్థానమే లేదు. నేను ఒక వ్యక్తిగా నాలో ఉన్న దివ్యత్వాన్ని కనుక గ్రహించాలని నేను ప్రయత్నం చేయటం మొదలు పెడితే దాని పేరు మాత్రమే అధ్యాత్మ సాధన. ఈ అధ్యాత్మ సాధన వ్యక్తిగత సాధనలో నుంచి ప్రారంభమై నేను ముందై నేను ముందు దారి చూపించి నేను కట్టుకున్న ఇల్లాలని కూడా దారిలో నడిపిస్తూ నేను కన్న బిడ్డలను కూడా అదే దారిలో నడిపిస్తూ మీ నలుగురమో ఐదుగురమో 10 మందిమో నా నలుగురు తమ్ముళ్ళు స్నేహితులు అందరం కలిసి సామూహికంగా కనుక సమష్టిగా ఒక కొహెసివ్ గా సంఘటితంగా శక్తివంతంగా మన కనుక వ్యక్తిగత సాధనని సమష్టి సాధనగా కనుక చేయగలిగినట్లయితే అది ఒక అధ్యాత్మ సాధనై అది నెమ్మదిగా సంఘ వికాసానికి దారితీస్తుంది. సంఘము అనేది మనందరం కలిస్తే సంఘం, మనందరం కూడి ఉంటే దాని పేరు సంఘం అంటే ఇది గం అది ఘం సంఘం. ఇప్పుడు మనందరం కూడి ఉన్నాం, మనందరం ఎవరి వైపు ఎవరింటి వైపు మనం వెళ్ళిపోతున్నప్పుడు దేనితో కూడి ఉంటున్నాం, సంఘంతో కూడి ఉన్నాం. అక్కడ సంఘం లేదు, మన చుట్టూ సంఘం ఏర్పడింది. దాని మర్యాదలు వేరు, దాని పరిమితులు వేరు, దాని అవసరాలు వేరు, దాని అవకాశాలు వేరు, అక్కడ మనం చేయవలసినటువంటి తీరుతెన్నులు వేరు. కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ఆ 3.5 గంటలకు లేచి మనం ఎప్పుడైతే వ్యక్తిగత సాధనని ఆ లేవటంతో మొదలు పెడతామో దీనిని మీరు నేను టైమింగ్ పెట్టను. కొంతమంది అయితే 4 రోజుల్లోనే దీన్ని అందుకోగలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరికి వారు ఈ ప్రయత్నం కనుక చేసినట్లయితే సమాజం వికసించాలి. వ్యక్తి లేకుండా సమాజం లేదు,
సమాజం లేకుండా వ్యక్తి కూడా లేడు. వ్యక్తి అంటే వ్యక్తమైన వాడు, మేనిఫెస్ట్ అయిన వాడు, వాడి పేరు వ్యక్తి. ఆ అవతల వ్యక్తి అంటాం, ఆ అవతల వ్యక్తికి మనం అవతల వ్యక్తి. అవతల ఇవతల అంటూ లేదు, ఉన్నదంతా ఇంకా భూమండలం మీదే ఉన్నది కనుక వీటన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని సమాజాన్ని క్షుణ్ణంగా చదువుతుండాలి, సమాజ అవసరాలని గమనించాలి. సమాజం అనేక రీతులు అది ప్రవహిస్తూ ఉంటుంది, దానికి ఒక దారి తెలు ఎందుకు లేదంటే ఒకనాటి సమాజం రుజుమార్గంలో ఉండేది. ఆ రుజుమార్గానికి రెండు మాటలు ఉండేవి, సత్యం వద ధర్మం చర. అంటే సత్యం వద అంటే సత్యమే పలుకు అని. దాన్ని మా వాళ్ళు ఏం చెప్పారంటే అబద్ధం చెప్పకపోతే అది సత్యమేనని చెప్పారు. చాలా ప్రాథమికమైంది. సత్యం వద అంటే సత్యము అంటే సతతము ఉండేది, అన్ని వేళలా ఉండేది. ఇప్పుడు మనం ఉన్నాం, నేనే ఉన్నాను, ఈ దేహం నేను ధరించి వచ్చాను, ఈ దేహాన్ని నేను భరిస్తున్నాను, దీనిని వహించాను, ధరించాను, దీన్ని నిలబెట్టుకుంటున్నాను. దీనికి ఒక సమయం ఏర్పడినప్పుడు దీనిని ఒక తాజుపాము పౌర్ణమి నాడు పొదలలో తన పైన పొర ఎట్లాగైతే ఏర్పడి కుబుసం విడిచేసి మళ్ళీ కొత్త చర్మాన్ని తనంతట తాను తెచ్చుకుంటున్నదో, అట్లాగే పుట్టిన ప్రతి వ్యక్తి ఈ దేహాన్ని వదిలిపెట్టవలసిందే, అంతే కదా, నో ఎక్సెప్షన్. మరి ఈ వదిలిపెట్టేటువంటి దీనిని మన నుంచి దూరమయ్యేటువంటి దాన్ని సత్యంగా భావిస్తాం. చూసారా, సత్యం ఏదంటే దేహం పోవచ్చు కాక మన లోపల ఉన్నటువంటి ఇందాక చెప్పిన ఆ వెలుగు ఏదైతే ఉన్నదో ఈ కంటైనర్లో నుంచి, ఈ పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి పెడుతుంది. అది కనుక మనం గ్రహించగలిగితే ఇది అధ్యాత్మ సాధన. వ్యక్తిగానే ఇలా అయినప్పుడు మరి ప్రపంచం అంతా ఏమిటంటే మనం ఎలా మార్పు చెందాం చెప్పండి. బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఇన్ని దశలు ఎప్పుడైనా బాల్యం మనకి వీడ్కోలు చెప్పిందా? చెప్పలే. కౌమార యవ్వన దశలో నేను ఇచ్చి వెళ్ళిపోతున్నావు టాటా అన్నయ్య అనలే, మనకి చెప్పకుండానే మన నుంచి వెళ్ళిపోయింది. వృద్ధాప్యం లోపల అడుగు పెట్టింది. ఈ వృద్ధాప్యం ద్వారా, ఈ ద్వారం ద్వారా మనిషి తన జీవయాత్రను ముగిస్తాడు. ఇది వేదాంతం. ఈ వేదాంత భూమికలో మనం ఏమి చేయాలి అంటే, నేను ఆత్మనై ఉన్నాను, నేను పోవచ్చు కాక, ఈ శరీరం పోవచ్చు కాక, నేను చేసిన పనులన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి, నేను చెప్పిన మాటలని నా రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎప్పటి రాముడు, ఎప్పటి త్రేతాయుగం, ఇంకా ఆయనకి సీతారామ కళ్యాణం చేస్తున్నాం, ఇంకా రామనవమి చేస్తున్నాం, గోకులాష్టమి చేస్తున్నాం. ఈ ఈ పేరు మీద వారి స్మృతి, వారు ఈ ప్రపంచానికి వదిలిపెట్టినటువంటి ఆ మార్గాలను ఇంకా పట్టుకొని మనం నడుస్తూ వెళ్తాం. మరి ఒక రాముడు, ఒక కృష్ణుడు, మరొకరు శరీరాలు వదిలిపెట్టిన ఈ చైతన్యం మిగిలిపోయింది కదా. స్వామి దేవుడు వదిలిపెట్టి 11 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళ ప్రవేశించాం. మరి ఆ చైతన్యం ఉండబట్టేగా నేను అంత దూరం నుంచి వచ్చిన, మీరందరూ అన్ని వదిలిపెట్టి రాగలిగిన, ఎవరి కోసం వచ్చామంటే ఒక్క సత్యసాయి భగవానుడి కోసం వచ్చాం. ఆ దేవుడు కనపడదు, కనపడాలనుకోలేదు. మరి ఆ చైతన్యం ఎక్కడుంది? అప్పుడు ఆ శరీరం వరకే పరిమితమైన ఆ చైతన్యం ఇవాళ విశ్వవ్యాప్తమైపోయింది. నదులలో, కానలలో, కొండలలో, పిట్టలలో, అన్నిటా అంతటా ఒక చైతన్యం ఏర్పడింది కనుక ఆ చైతన్యానికి మనం పెట్టవలసిన పేరు ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి కాన్షియస్నెస్ అంట. దానికి ఇవాళ స్వామి చైతన్యానికి నమస్కరిస్తున్నాం, అంతే కదా, స్వామి యొక్క దివ్య మహాస్మృతికి ప్రాజ్ఞలు ఘటిస్తున్నాం. కనుక మనకు కూడా ఒక స్వామి, ఒక రాముడు వదిలిపెట్టినట్లుగా మనకు కూడా ఈ ప్రపంచ యాత్రలో కాలం అనేటువంటి ఒక ఇసుక ఎడారి మీద మనం నడుస్తూ ఉన్నాం. కాలంలో తప్పిక తీర్చే శక్తి లేదు దానికి. అది ఎంత దయామయో అంత కఠినమైనది. అది ఎవరిని అపేక్షించదు, ఎవరిని ఉపేక్షించదు. ఒక కాలంలో ఒక మనిషిని ఉత్థానం చేస్తుంది, అదే కాలం అదే మనిషిని పతనం చేస్తుంది. మనిషిని విశ్వవిఖ్యాతం చేస్తుంది, అదే కాలం అపఖ్యాతి కూడా గురిచేస్తుంది. కాబట్టి కాలము ఎవరికన్నా బంధువు అంటే ఎవరికి బంధువు కానీ పరమాద్భుతమైన శక్తి ఏదైతే ఉన్నదో అది కాలమైనప్పుడు, ఆ కాలము ఎడారిగా ఉన్నప్పుడు మనం మన పదముద్రలన్నీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే వెనక్కి తిరగం. మన దగ్గర గోడ గడియారం ఉంటుంది. గోడ గడియారంలో 8 గంటల 10 నిమిషాలు చూపించింది అనుకుందాం.
కాదండి నాకు 750 అయితే బాగుంది అంటే నువ్వు దాన్ని ముళ్ళు వెనక్కి తిప్పగలవు కానీ కాలాన్ని వెనక్కి తిప్పలేవు అంతే కదా నది ప్రవాహాన్ని వెనక్కి తిప్పలేవు జీవితంలో పుట్టిన ఒక ఆలోచనను మళ్ళీ వెనక్కి మళ్ళించలేవు కానీ దేనిని మళ్ళించలేని వెనక్కి మళ్ళించలేని మనం మళ్ళీ వెనక్కి వెళ్తాం నేను బాలుడి అయిపోవాలి ఇదిగో ఈ పిల్లల వయసుకు రావాలంటే మానసికంగా కాదనవేమో కానీ దైహికంగా కాదు శారీరకంగా నేను ముందుకు వెళ్ళాలి అందుకే ఒకసారి ప్రశాంతి నిలయంలో ఓ పెద్ద ఆయన వచ్చాడు ఆయనకి అప్పటికి 94 ఏళ్ళు వస్తే స్వామి ఆయన కుర్చీ తెప్పించి వేశారు ఇలాంటిదో కుర్చీ వేశారు వరండా స్వామి రూమ్ నుంచి బయటకు వచ్చారు వస్తుంది ఆ రోజు ఎవరిని పలకరించలేదు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన 92 ఏళ్ళు కళ్ళు బాగా కనిపిస్తుంది స్వామి కనిపిస్తున్నారు ఆనందంగా నమస్కారం చేశారు స్వామి ఆ దయా హృదయం ఉంది కాబట్టి ఆ ఒక విభూతిని సృష్టించి పక్క వాళ్ళ దగ్గర ఒక పేపర్ అడిగి తీసుకుని కొంత ఒట్టు పెట్టి కొంత ఆయన ఒట్లో వేసి కొంత ఆయన గుండెలకి రాసి అందరి ఎదురుగానే ఆ మిగిలిందంతా కూడా ఆ పేపర్ లో వేసి చుట్టూ జేబులో పెట్టారు ఇదంతా చాలా బాగుంది కదా అప్పుడు స్వామి ఆయన ఏమడిగారంటే ఏం చేస్తున్నావు అని అడిగారు ఏదో కాలక్షేపం చేస్తున్నా చైతానికి ఉంటే 94 ఇప్పుడు మనం 70కి అంటున్నాం ఎవరన్నా 70 వాళ్ళ పలకరించండి ఏముందంటే నేను ఏమైపోయారంటే నీ పిల్లలు పెళ్లి అయింది వాళ్ళు మనవాళ్ళు పుట్టారు వాళ్ళ సంసారం ఏర్పడింది ఇంకా అది నీదని అనుకుంటున్నావు అది యాత్ర కానీ సరే స్వామి మళ్ళీ మళ్ళీ మరొక ప్రశ్న వేశారు కాలక్షేపం అంటే ఏం చేస్తున్నావు ఏదో కాలం గడిచిపోతున్న స్వామి నువ్వు కాలాన్ని గడుపుతున్నావా కాలమే నిన్ను గడుపుతున్నదా ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా అన్న ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి కాలమే మనల్ని గడుపుతుంది కాలమే మనల్ని ముందుకు నడుతుంది కాలమే మనల్ని నడిపిస్తుంది కాబట్టి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆ సత్యం వద అంటే ఇలా అంట వద అంటే అను లేదా నేను అంట ఎలా అంటావంటే మీరు అనుకునే ఈవిఎస్ఆర్ ముక్తి ఇట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే ఇంకో 50 ఏళ్ళు బతకచ్చు అరెవరి చేతుల్లో లేదు దాన్ని పక్కన పెడితే నేను ఒక విఎస్ఆర్ మూర్తినో ఒక సుబ్బారావు గారినో ఇంకోరినో ఎవరినో ఆత్మస్వరూపుడిగా కనుక నేను భావించినట్లయితే నేను కూడా నా మనస్సుకి బయటికి కాదు మనస్సుకి ఏం చెప్పాలి అంటే సత్యం పద నేను ఆత్మనే అని చెప్పాలి అంత అర్థం అసలది ఇవాళ అది కూడా పోయింది నువ్వెవరు తెలుసుకోవాలి అని కనుక ఎవరినన్ను అడిగితే అవన్నీ ఎందుకంటే రమణ మహర్షి ఎందుకు సత్యసాయి బాబా వారు ఎందుకు ఈ వేదాంత గ్రంథాలు ఎందుకు జస్ట్ గివ్ మీ యువర్ ఆధార్ కార్డు అంటున్నాడు ఆ ఆధార్ కార్డు కనుక పెట్టేస్తే మన జీవితం విశేషాలు వస్తాయి కదా కానీ మనమెవరూ అది చెప్పలేదు సత్యాన్ని ఆవిష్కరించలేదు ఇవన్నీ మనం సృష్టించుకున్న అనుకూల విశేషాలు తప్ప మనకి కాదు రెండవది ధర్మం చర చర అంటే నడవటం ధర్మ మార్గంలోనే నేను నడుస్తాను ఏది ధర్మ మార్గం వ్యక్తిగతంగా నాకు ధర్మం ఉంది నేను ఎలా బిహేవ్ చేయాలి నా క్యారెక్టర్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి నా సంస్కారాన్ని నా తల్లిదండ్రులు నా జాతి నా దేశము నా గురువులు నా ఋషులు నా మహర్షులు వారు అందించినటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఉన్నదో దానికి వారసుడిగా నేను పుట్టాను నేను దానికంటే భిన్నమైన ప్రదేశంలో పుట్టల వాటి మధ్యనే పుట్టాను కాబట్టి వాటన్నింటినీ పరిరక్షించేటువంటి మార్గం ఏమిటి అంటే ధర్మ మార్గావలంబిక ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించి నేను జీవిస్తాను అలాగే అది వ్యక్తి ధర్మం ఇక రెండవది కుటుంబ ధర్మం ఉంది మనందరికీ కుటుంబాలు ఉన్నాయి సంసారాలు ఉన్నాయి భార్య పిల్లలు తల్లులు తండ్రులు తాతలు మనవాళ్ళు అందరూ ఉన్నారు అందరికీ వాళ్ళ పట్ల మనకి ఒక ధర్మం ఉన్నది ఏమిటా ధర్మం అంటే గడచిపోతున్న కాలం నుంచి రాబోతున్న భవిష్యత్తులోకి వర్తమానం ఒక బ్రిడ్జ్ అయినట్లయితే మన నుంచి వచ్చినటువంటి మన బిడ్డలందరూ నెమ్మదిగా ఎదుగుతూ వాళ్ళ జీవితాలు ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు వారి జీవితాలని కనుక మనం సాక్షిగా చూడగలిగినట్లయితే వితౌట్ ఇంటర్ఫేరింగ్ అండ్ వితౌట్ ఇంటర్వ్యూయింగ్ మన మర్యాదలు నిలబడుతుంది దాని పేరు ధర్మ మార్గంలో ఇది అయిన తర్వాత ఒక భర్తకి తన భార్య పట్ల ఒక ధర్మం ఉంది ఏమిటంటే తాను ఉన్నంత కాలము తన భార్యని ప్రేమించాలి
అభిమానించాలి, గౌరవించాలి. మూడోది చాలా ప్రధానం. అందరూ అభిమానిస్తారు, ప్రేమిస్తారు, కానీ గౌరవించాలి. ఒక వ్యక్తి తన భార్యని గనక తన ఇంట్లో తాను గౌరవించకపోయినట్లయితే అధ్యాత్మ లేదు, సాధన లేదు, వికాసము లేదు, జన్మము కాదు. అలాగే ఒక స్త్రీ మూర్తి తన భర్తని కాచుకోవాలి, తన భర్త సంక్షేమాన్ని కోరుకోవాలి. ఎందుకంటే హీస్ ఎ ఫెసిలిటేటర్, అది మూల శక్తి. మూల శక్తికి నీళ్లు పోస్తూ స్త్రీ ఉండాలి. ఆ శక్తి వల్ల సంసార వృక్షం పెరుగుతున్నప్పుడు ఆ భర్త ప్రతి ఆకుని, ప్రతి కొమ్మని, ప్రతి రెమ్మని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. ఇది కుటుంబం. అలాగే ఈ కుటుంబానికి రెండు పరిశ్రమలు ఉన్నాయి. ఒకటి బంధువులు ఉన్నారు. ఆ బంధువులకి నిజానికి ఒక నిజమైనటువంటి ఒక కష్టం ఏర్పడినట్లయితే ఆ కష్టాన్ని పంచుకోగలిగిన ఔదార్యం ఉండాలి. అలాగే వాళ్ళకి ఆనందం కలిగితే వాళ్ళ ఆనందంలో కూడా అసూయ లేకుండా భాగస్వామ్యం వహించాలి. అది ఒక ధర్మం. వ్యక్తి ధర్మం ఏంటి, కుటుంబ ధర్మం ఏంటి, ఇక సంఘ మర్యాదలు, సంఘ ధర్మాలు ఉన్నాయి. సంఘ నీతిని దాటి మనం వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి సంఘానికి, ప్రతి సమాజానికి కొన్ని సీమా రేఖలు ఉంటాయి, లేదా లక్ష్మణ రేఖలు ఉంటాయి. వాటిని దాటి ప్రవర్తించడానికి వీలు లేదు. ఒక పురుషుడు పురుషుడి మధ్య కూడా మర్యాద పూర్వకమైన, దాని వాడు ఇంగ్లీష్ వాడు ఏమన్నాడంటే రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అన్నాడు. మనం ఒక చేతి దూరం, మోచేతి దూరం ఉండాలి అన్నారు. ఈ మోచేతి దూరం ఎలా ఉండాలో కరోనా మనకు బాగా నేర్పింది కదా. మోచేతి కాదు, ఇక్కడ వీడుంటే అక్కడ భార్య ఉంది, భార్య అక్కడ ఉంటే బిడ్డ అక్కడ ఉన్నాడు. అది కాదు, ఆ దూరం కాదు. మానసికంగా మనం మర్యాదగా ప్రవర్తించాలి. ఇవాళ మీరు అనేక ఆర్గనైజేషన్స్ చూశారు, వాటి పక్కన పెడితే సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఒక 72 సంవత్సరాల క్రితం స్వామి భార్య భర్త కలిసైనా ప్రశాంత నిలయానికి వెళ్ళినప్పటికీ కూడా స్త్రీ స్త్రీలలోనే ఉండాలి, పురుషుడు పురుషుడుగానే ఉండాలి. ఎందుకంటే అధ్యాత్మ వ్యక్తిగత సాధనలో అక్కడ భార్యాభర్తలు కలిసి చేయటం లేదు. యజ్ఞం కలిసి చేయాలి, కానీ సాధన వైయక్తికం అంటే ఇండివిజువల్. మీ సాధన మీరు చేయాలి, పురుషుడు సాధన పురుషుడు చేయాలి. దీనిని సూచించడం కోసమే ఎవరి మార్గంలో, ఎవరి దారిలో వాళ్ళు ఉండాలని స్వామి నిర్దిష్టంగా దాన్ని ఆచరించి చూపించారు. మీరు విడివిడిగా ఉండండి. ఇది అయ్యి సాధన అయిపోయిన తర్వాత మీరు మీరు భార్య మీరు భర్తే మిమ్మల్ని ఎవరు విడదీసేవాడు లేడు, మీ పనిలో మీరు ఉండండి. కాబట్టి సమాజ ధర్మంలో మనం అన్ని పాటించాలి, సమాజ అవసరాలను గుర్తించాలి. ఆ తర్వాత రాజధర్మం ఉంటుంది. రాజధర్మం ఏంటంటే ఈ భారతదేశానికి, అంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ఇక్కడ మనకి అద్భుతమైన రాజ్యాంగం ఒకటి ఏర్పడింది. రాజ్యాంగానికి లోబడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రవర్తించాలి, దాటి వెళ్ళడానికి వీల్లేదు. మరి రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఏమవుతుంది అంటే వెంటనే ఏం కాదు, తర్వాత ఏం మనకి తెలియదు, మన వల్ల కాదు. కాబట్టి నన్ను ఎవరేమీ చేయటం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, రాజ్యాంగానికి నాకు సంబంధం లేదు అంటే ఆ రాజ్యాంగమే నీకు చదువు చెప్పించింది, ఆ రాజ్యాంగంలోనే ఉద్యోగం చేశావు, ఆ రాజ్యాంగంలోనే నువ్వు అన్ని కూడా నేర్చుకున్నావు, ఆ రాజ్యాంగమే నిన్ను రక్షించింది. కాబట్టి ఇవాళ ఈ భారతదేశానికి శిక్షాస్మృతిలో, శిక్షాస్మృతికి కూడా మూలమైనటువంటిది ఏది అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి మనం నమస్కరించాలి. ఎందుకంటే అది ఆంబోతులు, పెనుబోతులు, ఏనుగులు, మొదటి పేరుగుల పట్ల అది అంకుశంగా ఉన్నది. కాబట్టి రాజ్యాంగానికి నమస్కరించాలి. మనలో ఒకవేళ దురదృష్టవశాత్తు స్టూడెంట్స్ ఎవరైనా, స్టూడెంట్స్ ఏమిటి, 60 ఏళ్ళు దాటిన ఆయన కూడా భారత రాజ్యాంగం ఎప్పుడన్నా చదివారంటే నాకెందుకంటే అది లాయర్లు చదువుతారంటాడు. భగవద్గీత ఎలా చదివామో భారత రాజ్యాంగాన్ని అలాగే చదవాలి. స్వామి చూడండి, ట్యాక్స్ ఇవేషన్ ఎప్పుడూ చేయకండి. మీరు ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోండి. ఇదే రాజ్యాంగం. ఇవేటి చేయడానికి దారి చూపించాల, తప్పు, అది నేరం అని చెప్పింది. కానీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడానికి, మదుపు చేసుకోవడానికి అదే రాజ్యాంగాన్ని ఒక పాజిటివ్ అవకాశం ఇచ్చింది. ఏ మార్గం, ధర్మ మార్గంలో వెళ్ళిన వాడు ట్యాక్స్ కడతాడు, ట్యాక్స్ ప్లానింగ్ చేస్తాడు. అధర్మ మార్గంలో వెళ్ళిన వాడు ట్యాక్స్ ఇవేట్ చేస్తాడు.
సంపదని గుంత ధనంగా మారుస్తాడు. కాబట్టి ఇవన్నీ మనదే, ఎవరి గురించో కాదు, మనమే వి హావ్ టు పే ద టాక్సెస్. దానికి ఇచ్చేసేయాలి, అవన్నీ ఫెసిలిటేట్ చేసినాయి. కాబట్టి ఈ ధర్మం చెల్లాలి, దాని ఆ మార్గంలో నేను నడుస్తానన్నప్పుడు అధర్మంలోకి వెళ్ళిన వాడిని మాత్రమే శిక్షిస్తారు, అంతే కదా. ధర్మ మార్గంలో ఉన్న వాడికి పోలీసుకు పని లేదు. స్వామిని అడిగారు, స్వామి ఇంత చెడ్డవాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఎట్లా, మీ దగ్గర ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఆలోచనలు చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఎందుకు మీరు దగ్గర పెట్టుకున్నారంటే అసలు నేను వచ్చిందే వాళ్ళ కోసం అన్నారు. మీకోసం మీకు మీరు మంచివాళ్ళే, ఆల్రెడీ మీ దేవుడు ఉన్నాడని నమ్మకం, స్వామి దేవుడని నమ్మకం, మంచి బాలులుగా బాలికలుగా ఉన్నారు, చక్కని సంసారం నడుపుతున్నారు, ఇంకా మీకు దేవుడు ఎందుకయ్యా, ఇవి దేని వాటి కోసం నేను వచ్చాను, దానిలో ఇంకా మితి మీరిన వాళ్ళందరినీ నా దగ్గర పెట్టుకున్నాను అన్నారు. బాగులేదా, మంచివాడికి దేవుడు అక్కర్లా, రావణాసురుడి కోసమే రాముడై వచ్చాడు, కంసుడికై కృష్ణుడు వచ్చాడు, అక్రూరుడి కోసం కృష్ణుడు అక్కర్లా, విదురుడి కోసం కృష్ణుడు అక్కర్లా. కాబట్టి మనము సత్యం పద కర్మచరాలేసి మన ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తిగత సాధనలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, నేర్పాలి. మొన్న ఈ మధ్యనే కంచస్వామి గారితో నేను గంట మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, టెక్స్ట్ బుక్స్ మళ్ళీ రాయాలి అని, గొప్ప పెద్దవాళ్ళ శిక్ష రాయాలి అని చెప్పారు. ఆయన అన్నారు, పెద్దవాళ్ళ శిక్ష సంస్కృతం మీద, సంగీతం మీద, నాట్యం మీద, అదంతా మీకు ఆ యూట్యూబ్లో దొరుకుతుంది. అక్కడ విశేషం ఏంటంటే నేనేమన్నానంటే, స్వామి మా దగ్గర మా చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష అని ఓ పేరుతో పెద్ద బుక్ ఉండేది, అది ఏమిటో తెలుసా, పెద్ద బాల శిక్ష, చాలా పెద్దది. ఎవరికంటే మా వాటి బాలలకి శిక్షణ. ఇప్పుడు కావలసింది ఏమిటంటే పెద్ద బాల శిక్ష కాదు, పెద్ద బాల శిక్ష కాదు, పెద్దవాళ్ళకి కూడా తెలియాలి. ఈవేళ ప్రభవ విభవ అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా అని నేను ప్రశ్నించాను, లేరు. చైత్రం వైశాఖం లేరు. మరి ఎన్ని మాసాలు ఉన్నాయి, కానీ ఫిబ్రవరి మార్చి డిసెంబర్ వరకు దంచేస్తాడు. అంటే భారతీయమైనటువంటి మూలాలు మనం పోగొట్టుకున్నాం. అంటే మళ్ళీ మీరు క్లాత్ వెనక్కి తిప్పుతున్నారంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, జీవితాన్ని కూడా వెనక్కి తిరిగి చూడాలి కదా. ఏదన్నా ఆలోచన కలిగినప్పుడు వెనక్కే తిరిగి చూస్తా, ముందుకు చూసి ఆలోచన చేయాలి కదా. కాబట్టి వెనక్కి తిరిగి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ వ్యక్తిగత సాధనలో ఉన్న అనేకమైనటువంటి పరిశ్రమ. ఇట్లా ఒక వ్యక్తి ఒక సంపూర్ణమైనటువంటి నిర్మాణం జరిగినప్పుడు దాని ద్వారా సమాజం వికసిస్తుంది తప్ప సమాజ వికాసానికి ప్రత్యేక మార్గాలు లేవు. వ్యక్తితో ప్రారంభమై సమష్టిగా ఏర్పడి సమాజం వికాసమానం చెందినప్పుడు ఒక సభ్య సాంస్కృతిక నాగరిక ఆర్ష భారతీయమైనటువంటి ఒక వేద పరిపూర్ణమైనటువంటి సమాజ నిర్మాణం జరిగినప్పుడు ఈ దేశంలో అశాంతికి తాగులేదు, అభద్రతకు తాగులేదు, అనాచారానికి తాగులేదు, అస్పష్టతకి తాగులేదు, అవిద్యకు తాగులేదు, అహంకారానికి తాగులేదు. కాబట్టి ఎక్కడ ప్రారంభం కావాలి అంటే వ్యక్తిగా మరణించి ప్రారంభం కావాలి. ప్రపంచానికి అది విస్తృతమై శాకోపశాఖలై ఈ ప్రపంచం మొత్తానికి ఆలంబనై ఊడలై నీడలై సాచి తమ అనంత బాహువులతో ఈ ప్రపంచానికి ఒక ధర్మ మార్గోపదేశం చేయగలిగినటువంటి ఒకనొక శక్తి ఎక్కడ ఉన్నదంటే కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది. దీనికి కారణం ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడైనా ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని, సృష్టిని సంస్కరించాలి అని ఒక అవకాశం ఏర్పడినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు మానవ దేహం తీసుకుని వచ్చినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఇంకెక్కడ దేవుళ్ళు రాలే, అనేక మంది వచ్చారు. దేవుళ్ళంటూ పుట్టిన దేశం ఏదన్నా ఉంటే అవతారమూర్తులంటూ వచ్చారా ఎక్కడ అంటే అది కేవలం భారతదేశం. అది అసలు సీతాచలం కూడా యోగ భూమిగా, తపోభూమిగా, కర్మభూమిగా, ధ్యాన భూమిగా, ధాన్య భూమిగా, అనేక రకాలుగా భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా, ఎవరు ఎంతెంత కొల్లగొట్టుకొని వెళ్ళిపోయినా, ఆధునిక గజనీలు ఇంకా మోసుకొని వెళుతున్నా, ఈ దేశానికి మాత్రం ఢోకా లేదు. ఎట్లా ఉంటుందండి, అన్ని ఇంట్లో అన్ని పట్టుకుపోతే ఇల్లు ఖాళీ అవ్వదా అంటే ధర్మో రక్షతి రక్షిత. ఈ దేశాన్ని ఏది రక్షిస్తున్నదంటే
धर्म मार्ग देश रक्षिपड़ा वर्म मार्ग देश प्रपंचा शासी सत्य साई भगवान अवतार लीला वैभव आये सत्य धर्म शांति प्रेम मार्ग help your heart and ever gani adevi english bhashalo chepparu gani avanni vaati moolalanni veda shastra upanishad pramanam ayinatvanti maatle atla chepte artham kaadu ganaka manaku english lo chepparu vedavyasulu varu cheppina sanskrita shlokanni help your heart and ever anna love all sarvalu anna atlage ee prapanchantanta chadavamannaru antarangamu kanna achhapakudu ledu రుద్రాక్ష మెడ వేసుకున్నవాడా గురువులే కాలమే నీకు గురువు పరమ గురువు ఎవరంటే కాలం కాలమే నేర్పుతుందో కాలం ఎన్నెన్ని విశేషాలు ఆవిష్కరిస్తుందో జీవితాన్ని శతపత్ర సుందరంగా ఆవిష్కరిస్తుందో ఎన్ని రకాల మనుషులను పరిచయం చేస్తుందో ఎన్నెన్ని సందర్భాలు సృష్టిస్తుందో ఎన్నెన్ని సన్నివేశాలను రచిస్తుందో ఎక్కడ కాలం పడత వేసి ముగిసిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి కాలము నీకు పరమగురు. మరి నువ్వు ఏ పుస్తకం చదవాలి? ఇందాక చెప్పా భగవద్గీతలో రోజుకు అది ప్రాక్టీస్ కోసం. అసలు పుస్తకం ఏమిటి అంటే స్వామి అద్భుతమైనటువంటి పెంచడం ఇది గ్రంథరాజమును ప్రత్యక్ష లోకమే. నీ కంటి ముందున్నటువంటి ఈ సమాజానికి ఇచ్చిన గ్రంథం మరొకటి లేదు. సమాజం భిన్నంగా, వ్యవస్థలు భిన్నంగా, వ్యక్తులు భిన్నంగా, జరుగుతున్న పరిణామాలు మనకంటే భిన్నంగా చూసినంత కాలం మనం ఎదగలేదు. మనని మనం నిలదొక్కుకోలేము. అవన్నీ నా నుంచి ఏర్పడినవి, ఎవరి నుంచో ఏర్పడిన దాంట్లో నేను కూడా ఉన్నాను. దీనిని నేను నెమ్మదిగా నా శక్తి కొద్దీ సంస్కరించాలి అని గనక మీరు అనుకున్నట్లయితే, ఇందాక చెప్పిన వ్యక్తి సాధన, వ్యక్తిత్వ సాధన, వ్యక్తిత్వ పరిణామం ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఈ మార్గాలన్నీ కూడా ఉపదేశం చేయడానికి వచ్చినటువంటి మహాపరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయి. కాబట్టి వీటన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిద్దాం. స్వామి ఏర్పరిచినటువంటి నగర సంకీర్తన భజన సాంప్రదాయం కాస్త వేద పఠనం, వేద శ్రవణం అందరూ పఠించలేదు. వేదం వినొచ్చు, రుద్రం వినొచ్చు, నమకి జమకాలు వినొచ్చు, భగవద్గీత శ్లోకాలు వినొచ్చు. వెళ్ళే టెక్నాలజీ మన చేతిలో ఉంది. ఏదైనా ఇట్లా బట్టలు తొక్కగానే ఏది కావాలంటే తెలుస్తుంది. వినండి, మనస్సుని ప్రతిరోజు మన ఇంటిని ఎలా శుభ్రం చేస్తున్నాము, ప్రతి గదిని మనం అనేక కెమికల్స్ పెట్టి క్లీన్ చేసి మన ఇల్లు బాగా ఉండాలి అని అనుకుంటున్నాము, చీమలు దోమలు రాకూడదని కోరుకుంటున్నాము, మన మనస్సులోకి కూడా పాములు తేళ్లు రాకుండా చూసుకో. మన మనస్సు కనుక నిర్వీర్యమైతే, నిస్సత్వంతో ఉంటే, అలసత్వంతో ఉంటే, శక్తిహీనంగా ఉన్నట్లయితే మనకి మనము సాయం చేసుకోలేము, మనం ఈ దేశానికి సేవ చేయలేము. దేశం అంటే ఈ సమాజం, మన చుట్టూ ఉన్న వారికి కూడా చేయలేము. కాబట్టి దానికి స్వామించిన జవాబు ఏంటంటే, ఎవడు స్నేహితుడు అని. నీకెవడు స్నేహితుడు అంటే ఒకటి అంటాడు ఇట్లా, నేను ఒక్కసారి పిలిపిస్తే 50,000 మంది వస్తారు. వాళ్ళంతా నీ స్నేహితుల పరిచయస్తులేము. నీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి నువ్వు తెలుసు అంతే. సరే ఇంకాస్త ఆలోచిస్తే ఓ 1,000 మందికి నువ్వు బాగా తెలుసు, ఓ 10 మందికి దగ్గరగా తెలుసు, ఒకరిద్దరికి నువ్వు బయట ఏమిటో తెలుసు. నీ లోపల ఎవరికి తెలుసు అంటే, నీ లోపల ఎవరికి తెలుసు అంటే ఆ తెలిసిన వాడివి నువ్వే తప్ప రెండో వాడు కాదు. ఇంకోటి మనసు మనకు తెలియదు, మన మనస్సే మనకు అప్పుడప్పుడు తెలియదు. కాబట్టి ఈ శరీరం మనం వదిలిపెట్టేదాకా ఎవరయ్యా మనకి స్నేహితులంటే, ఒక ఆయన అన్నాడు పంచప్రాణాలు మనకి మన శరీరం తోడన్నాడు. సహచర ప్రాణాల శంకర భగవత్పాద. మనం ప్రాణం వదిలిపెట్టేదాకా మనతో ఉన్న నిజమైన స్నేహితుడు ఎవరంటే మనలో ఉన్న పంచప్రాణాలు. మనం అది వదిలిపెట్టినప్పుడు ఆ 5 ఒక్కసారి ఎగిరిపోతాయి. కాబట్టి ఈ ప్రాపంచికమైన స్నేహాలన్నీ అవసరాలకి, అవకాశాలకి,
అనేక సందర్భాలకు లోబడి ఏర్పడతాయి. ఆ మిత్రత్వంలో దాతృత్వము ఒక నమ్మకము విశేషమైనటువంటి సంస్కారం అది ఉన్నట్లయితే స్నేహాలు నిలబడతాయి. కానీ వీటితో ఏ ప్రమేయం లేకుండా నీతో నిలకడ చెంది ఉన్నటువంటి పరమేశ్వరుడు మాత్రమే నీకు స్నేహితుడు. రప్పించిన వాడు ఆయనే, నడిపించిన వాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే, తెప్పించిన వాడు ఆయనే, వదిలించి పెట్టేవాడు కూడా ఆయనే గనక ఎవడు స్నేహితుడు దగ్గర ఆగి ఈశ్వరుడి అనుకోగలిగితే అది నిజమైనటువంటి వ్యక్తిగత సాధన. ఆ వ్యక్తిగత సాధనలో నుంచి సమాజం విస్తృతం కావాలి. ఇవాళ ముక్కు నగరంలో ఈ మందిర నిర్మాణం కనుక అనేక మంది యొక్క కృషి, అనేక మంది చేసిన తపస్సు, అది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. మీకు మీకెవరికి అంటే ఈ తరానికి బహుశా కొత్త వాళ్ళు ఉంటే ఉన్నారు, వాళ్ళకి ఒకసారి చెప్తాను. ఇక్కడే కూర్చొని స్వామి సత్సంగం పగలు ఎప్పుడు 11 గంటల వేళ చేస్తున్నప్పుడు ఆ ఎదురుగా గులాబీ చెట్లు చాలా ఉండేవి. ఆ గులాబీ చెట్లు చాలా వికాసమాన చెంది ఉండేవి. మనకి ప్రపంచంలో ఒకే ఒక పువ్వు సూర్యుడి గమనాన్ని బట్టి తిరుగుతుంది, అదే కదా, దాని పేరు పొద్దు తిరుగుడు పువ్వు. అంటే పొద్దుని బట్టి తన తిరుగుడు తన తూర్పుతో ప్రారంభమిస్తుంది, నెమ్మదిగా తిరిగి తిరిగి సూర్యాస్తమయం అయ్యేప్పటికీ వాడిపోతుంది, అది కూడా పడమటి దిక్కు చూస్తుంది. దాంట్లో ఎవరు మెకానిజం లేదు. కానీ ముక్కు నగర మందిరంలో ఉన్న పరమాద్భుతం ఏంటంటే సత్సంగం ప్రారంభించి సత్సంగం అయ్యేదాకా గులాబీ చెట్లన్నీ ఇటు తిరిగిన పోలుతో అది ఎవరు తిప్పారు? ఇది సత్యం. అది ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, రాజుగారు వీళ్ళందరికీ తెలుసు, నాయుడు గారు వీళ్ళందరికీ. కాబట్టి మన భావాన్ని బట్టి ప్రకృతి మనతో సహకరిస్తుంది. ప్రకృతి మన మీద కరాల నృత్యం చేయదు, ప్రకృతితో సహజీవనం చేయాలి, దానితో పాటు నడవాలి. ప్రకృతి మీద మనం ఆధిపత్యం వహించాలి అన్నప్పుడు భూమిని తవ్వినప్పుడు భూకంపం వస్తుంది, నదుల్ని ఎండబెట్టినప్పుడు మళ్లించినప్పుడు భూమి అంతా ఎడారిగా మారిపోతుంది, కనులని తవ్వుతున్నప్పుడు మన ఇకాలజీ అంతా దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా నిరోధించి ప్రకృతితో సహజీవనం చేయడం కూడా అధ్యాత్మ సాధనలో చాలా గొప్ప వ్యక్తిగత సాధన. మనం చెరపకూడదు, మనం ఏ రకమైన దుష్కార్యానికి కలాపానికి పాల్పడకూడదు. మనం చెయ్యగలిగినంత పాజిటివ్ గా, మనం చెయ్యగలిగినంత రీతిలో మన జీవితాన్ని కేవలం స్పిరిచువాలిటీ అనే పేరు మీద కేవలము భక్తి మార్గం కాదు, కర్మ మార్గంలో కూడా జ్ఞానాన్ని మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కర్మ భక్తి జ్ఞానం ఈ మూడు యోగాలు ఉంటే ఒక కర్మిష్టి నెమ్మదిగా భక్తుడై ఆ తర్వాత జ్ఞాని ఏం చేయాలి? ఏం చేయకూడదా? నేను జ్ఞాని అయిపోయినానండి, నన్ను ఇంటర్వ్యూ పిలవద్దు, నన్ను ఇంకా వైజాగ్కి రాను, నేను మా ఇంట్లో బాడి చేతులు కట్టేసి కూర్చుంటానంటే నువ్వెవరికి ఉపయోగం? నేను ఆ జ్ఞానాన్ని మళ్ళీ భక్తిగా మార్చుకోవాలి, నేనే ఆ భక్తిని నేను మళ్ళీ కర్మ మార్గంలో ప్రవేశపెట్టాలి. తెలియనప్పుడు కర్మని కర్మగా చేశాను, జ్ఞానం సిద్ధి పొందిన తర్వాత అదే కర్మని జ్ఞానంతో చేశాను, అదే భక్తిని విశేషమైనటువంటి ఒక రేషనల్ అప్రోచ్ తో సార్వజనీనమైనటువంటి భావనతో విశ్వ భావనతో సమర్పణ భావనతో శరణాగతితో వినయంతో మనం కనుక చేసినట్లయితే అది నిజమైనటువంటి అధ్యాత్మ భూమిక, దాని సమాజ వికాసం దారిలో ముడిపడింది. ఈవేళ అనేక సంస్థలకి నేను స్పీకర్ గా వెళ్తా, సత్యసాయి సంస్థకి స్పీకర్ గా వస్తా, అంతే తేడా. అక్కడ మాట్లాడుతాము, ఇక్కడ తెలుసుకుంటాము అవన్నీ. ఇది కర్మక్షేత్రం, ఇక్కడ పని చేయాలి, విశేషమైన బుద్ధితో చేయాలి, భక్తితో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. ఈ కార్యకలాపాలన్నీ స్వామి ఇక్కడ వింటున్నారు అన్న భావనతో మరణించి మాట బయటికి రావాలి. స్వామి ఇవన్నీ వింటూ ఆనందిస్తున్నారన్న ఆనందంతో మనందరూ కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలి. దీన్ని మించి మరొకటి లేదు. అనేకమైన సంస్థలకి నేను వెళ్ళినప్పుడు వాటిని చాలా తీవ్రంగా చాలా లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు కలిగే ఒక భావన, నేను సత్యసాయి ఆర్గనైజేషన్ ని ఎక్కడో ఒక హైయెస్ట్ పెడెస్టల్ లో పెట్టడానికి ఫెర్వర్ ఇమోషన్ ని నేను ఆహ్వానించకుండా రేషనల్ గా ఒక యథార్థంగా అబ్సల్యూట్ రియాలిటీ మీకు చెప్తున్నాను. అదేమిటంటే వ్యక్తిగత సాధనకి అనువైనటువంటి ఒక సంఘం ఏదన్నా ఉన్నదా?
ఒక సంస్థ ఏదైనా ఉన్నదా అని నన్ను ప్రశ్నిస్తే దాని పేరు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. భగవత్వాన్ని తెలిపేటువంటి మార్గం సూచించే సంస్థగా ఉన్నదా అంటే మళ్ళీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. కాదండి, మాకండి మా దగ్గర సంపద ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియటం లేదు, ఎక్కడ నేను ప్రారంభించాలో సేవ నాకు తెలియటం లేదంటే దానికి మార్గం సూచించేటువంటి ఒకే ఒక ప్రపంచ విఖ్యాతమైన సంస్థ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. దీన్ని మనం ఎంత అదృష్టమో, ఎన్ని జన్మల తపస్సు చేసి ఒక పరిపూర్ణ మహా అవతారానికి సమకాలీనమైన ఒక జన్మ ఎత్తి వారు వేసినటువంటి మార్గంలో అడుగులు విడివిడిగా వేస్తూ వెళ్తూ జీవితాలని శుభ్రపరచుకుంటూ ఒక నది ఎక్కడో పుడుతుంది, ఎక్కడో ఎత్తున పుడుతుంది, నెమ్మదిగా పల్లానికి జారుతుంది, ముళ్ళ పొదలని అనేకమైన ప్రాంతాలని చక్కగా శుభ్రపరుస్తూ తనను తాను శుభ్రపరచుకుంటూ తనలో ఉన్న మాలిన్యాలను వదిలిపెడుతూ నెమ్మది నెమ్మదిగా విడివిడిగా వెళ్ళి 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 నిస్తంద్రమంతరంగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా సాగర సంగమం చేసి తన మూల స్థానంలో తాను వెళ్ళిపోతున్నది. మనం కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో అడుగు పెట్టిన నాడు ఒట్టి రా డైమండ్ గా వస్తాం, వజ్రాలనే రా డైమండ్, దాని పాలిష్ లేదు. కొన్నాళ్ళు ఈ సంస్థతో ముడిపడి స్వామి చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని గనక ఆశ్రయించినట్లయితే, నేను ఆత్మస్వరూపుడన్న భావనతో నిలకడ చెంది ఉండగలిగినట్లయితే సాగర సంగమ వేళ కొన్నేళ్లకి మనం ఏమవుతామో తెలుసునా? సానబట్టిన వజ్రాలనే నిలిగిపోతాం, అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాం, మనకి ఎక్స్టర్నల్ కాస్మెటిక్స్ అవసరం లేదు, అనంతమైనటువంటి అంతర్గతమైనటువంటి ఒక వెలుగు ఒక విభూతిమయమై మన శరీరాన్ని బుద్ధిని మనస్సుని చిత్తాన్ని అహంకారాన్ని ఆనందాన్ని అన్నింటినీ కూడా ఆవరించి ఆవహించి ఆవేశించి మనని సర్వోన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తుంది. కనుక ప్రతి చోట ఎక్కడైతే స్వామి మందిరాలు పెట్టారో, తొలినాళ్లలోవి మందిరాలేమో, తొలినాళ్లలోవి స్వామి టెంపుల్స్ ఏమో, ఇవాళ నా దృష్టిలో అవి కేవలం గుడులు కాదు బడులు కాదు, మరి ఏమిటంటే అవి గుణ మందిరాలు. మనకున్నటువంటి గుణాలే మందిరాలుగా రూపాంతరం చెంది ఈ గుణ మందిర నిర్మాణాల్లో సత్యసాయి భగవానుడి యొక్క అనుగ్రహ విభూతిని ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా అనుభవించిన మనం, జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపి ఒక ఆనందాన్ని మూటగట్టుకున్న మనం, పరస్పరమైనటువంటి ఏ రకమైన వైషమ్యం లేకుండా ఇవాళ నిజానికి సుమారు 9 సంవత్సరాల తర్వాత నేను వైజాగ్ వచ్చాను. 9 ఏళ్ళు నాకు ఎట్లా ఉన్నది అంటే, నిన్ననే రాజుగారిని చూసినట్టు, నిన్ననే మా నాగేశ్వరరావు గారిని కలిసినట్టు, నిన్ననే మా రామకృష్ణ గారిని చూసినట్టు, నిన్ననే నాకు తెలిసిన వాళ్ళందరినీ నా నారాయణమూర్తి గారిని చూసినట్టు ఉన్నదే తప్ప 9 ఏళ్ళ ఒక ఎడబాటు ఉన్నదన్న భావన లేని స్థితి ఎవరు కల్పించారంటే, ఈ 9 ఏళ్లలో మీరందరూ నా గురించి ఆలోచించారు, నేను కూడా మీ అందరి గురించి ఆలోచించాను, మన అందరం కలిసి ఒకరిని ఆలోచించాం, ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి. కనుక మన అందరి ఎందుకున్నటువంటి సర్వాత్మకుడైనటువంటి స్వామి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇదే ప్రాంగణంలో ఇట్లాగే ఇంత ప్రసన్నంగా ఇంత ప్రశాంతంగా ఈ వ్యక్తిగత సాధన నుంచి సమాజ వికాసం వైపు ఎలా వెళ్లాలో ఒక ఆలోచన చేసేటువంటి సందర్భాన్ని సృష్టించినటువంటి సర్వదేవత అతీతమైనటువంటి ఒక స్వరూపమే తేజమై తల్లి తండ్రి గురువై దైవమై సర్వము తానై అన్ని తానై అంతా తానై ఉన్నటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ మిరకిల్స్ చెప్పలేదని అనుకోకండి. మిరకిల్స్ నేను ఎప్పుడూ చెప్పను, ఎందుకంటే స్వామి డజంట్ రిప్రజెంట్ మిరకిల్. అసలు స్వామి ఈ ప్రపంచంలోకి వచ్చి 38 కోట్ల మందిని తన భక్తులుగా మార్చినటువంటిది అది మొదటి మిరకిల్. 188 దేశాలలో తన వాణి తన భావం తనని చూడని వారితో ఎక్కువగా చేయించడం ఉన్నది అది మిరకిల్. మనందరం ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకుని హాల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడున్న 20,000 మంది అనే ఒక మాట ఏమిటంటే, ఇవాళ స్వామి నన్నే చూశారని, చూసిన ఆయన ఒక్కరే సత్యసాయి, చూడబడిన వాళ్ళు 20,000 మంది, అది నా దృష్టిలో మిరకిల్.
ఇటువంటి ఒక పరమాద్భుతమైన స్థాయిలో స్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఇవాళ అనుకున్న స్పిరిచువలైజేషన్ అనేటువంటి దానిని మనం కనుక ఒక ఆధ్యాత్మ మార్గంగా స్వీకరించినట్లయితే స్వామి మనల్ని ఎంత దూరం తీసుకెళ్తారో, ఏ వైపుగా మళ్లించి తీసుకెళ్తారో. కానీ ఒక ఆయన వైజాగ్ లోనే ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు, అయ్యా జీవితంలో నేను చరమాంతానికి వచ్చేసాను, స్వామి నన్ను అక్కున చేర్చుకుంటారా అని పాప అమాయకంగా ఉత్తరం రాశారు. నేను నాలో బాధ ఉన్నది, కాస్త అవుతుందో కాదు అనే సంశయం ఉన్నది. నేను ఆయనకి ఒక ఏకవాక్యం ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో ఏం రాశానంటే, సర్వ జగత్తుని ఎత్తుకున్న ప్రతివాసుడు మేల ఎత్తుకొనడు అని రాశాడు. ఈ ఒక్కటి వదిలేస్తారా, సమస్త ప్రపంచాన్ని పట్టుకోలేదా? కాబట్టి ఇటువంటి అమృత భావాలన్నీ మనం పునః పునః వింటూ ఉండాలి, మరణం చేసుకుంటూ ఉండాలి, నిధిధ్యాసనంలో నిలబెట్టుకోవాలి, సేవా మార్గంలో మన జీవితాలను ధన్యవంతం చేసుకోవాలి. పగ తార్పణ్యము భేదము ఇవన్నీ వదిలిపెట్టి ప్రేమైక జీవులుగా ఉండగలిగేటువంటి స్థాయికి మనందరం కనుక ఎదగలిగినట్లయితే అది నిజంగా మనం స్వామికి ఎత్తేటువంటి నివాళిగా భావన చేస్తూ, మీ అందరూ స్వామి మాట ప్రకారమే ఎవరు సత్యసాయి భగవానుడి యొక్క నామాన్ని అంటారో, ఎవరు నిరంతర చింతనా భూమికలో నిలకడి చెంది ఉంటారో, వారి ఆ ఒక్క తరాన్ని మాత్రమే కాక వారి రాబోయే 21 తరాలను నేను కాచుకుంటానని స్వామి ప్రతిజ్ఞించారు. ఈ తపస్సు, ఈ పూజ, ఈ భావన, ఈ వ్రతము ఇదంతా కూడా కేవలం మనతో ఆగదు. మన కన్న బిడ్డలు రాబోయే 21 తరాలు స్వామి కాచుకుంటారు, ఆయన గుడుగై మనకి ఆరక్షణగా నిలబెడతారు అని స్వామి మాటనే మీ ముందు మళ్ళీ ఒకసారి ఉంచుతూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, పాడగలిగిన వాళ్ళు బాగా పాడుతూ, ఇంకా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇక్కడే ఈ సెంటర్ లోని స్పీకర్స్ ని తయారు చేశాం. తర్వాత వాళ్ళంతా ఎటు వెళ్ళిపోయినారో తెలియదు. బాగా మాట్లాడండి, బాగా చదవండి, స్వామిని అనుభవించండి, స్వామిని అనుభవంలో తెచ్చుకోండి. స్వామి దైవం అని గోడకు బొమ్మ పెట్టి ఫోటో పెట్టి దానికి పూలదండ వేస్తే ప్రయోజనము లేదు. ఏమిటి ప్రయోజనం? అది గౌరవం. ఎలా ఉండాలి? గురువాక్యాన్ని పాటించడమే గురువుకి ఇచ్చే గురుదక్షిణ. మన దగ్గర డబ్బు కావాలా? మన డబ్బు ఆయనకి. స్వామి అన్నారు, అల్పమైన తుచ్చమైన మీ సంపదలు నాకెందుకు అన్నారు. ప్రపంచంలో చెయ్యి చాపని గురువు ఎవరన్నా ఉన్నారా? చెయ్యి చాపని ఆఖరికి విష్ణువు కూడా చెయ్యి చాపాడు, అది లోకోత్తరణ కోసం. కానీ చెయ్యి చాపని అవతారం ముందు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఒక్క సత్యసాయి భగవానుడు మాత్రమే. కాబట్టి ఇవన్నీ మనం తలుచుకుంటూ మనందరి జీవితాలు ధన్యవంతం కావాలని, మళ్ళీ ఉక్కు నగరంలో మనం ఇన్ని విశేషాలు మాట్లాడుకునే ఈ విలువైనటువంటి సమయాన్ని అనుగ్రహించిన కాల వరదాయి అయినటువంటి జ్ఞాన వరదాయి అయినటువంటి సత్యసాయి భగవానుడు దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి పునమిల్లుతూ, భజన మందిరాలు భజనలతో, అనేకమైన సమితులన్నీ కూడా సాంఘిక కార్యకలాపాలతో, ఆధ్యాత్మిక వేదికలుగా ఈ ప్రపంచ అతలాంతరమైపోతున్న ఈ సమాజానికి నిర్దేశము, దిశానిర్దేశము, మార్గోపదేశం చేసే దిశగా సత్యసాయి సంస్థలు లీడర్షిప్ తీసుకుంటాయని, అవే రోల్ మోడల్ గా ఉండాలని స్వామిని నేను మనసా వచనసా శిరసా ప్రార్థిస్తూ, మరొకసారి మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, సాయిరాం.